గ్రాంట్ నే టైంకి రావట్లేదని ప్రతి నెల ఒకటో తారీఖు వాళ్ళ జీతాలు వచ్చే పరిస్థితి ఆర్ఎస్ తీసుకొచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా 14 నుంచి 19 వరకు మీరు చూస్తే ఎయిడెడ్ పోస్టులు కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ మంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష, మెమో ఎందుకు అధ్యక్ష, ఎందుకు ఈ జియోలు, ఎందుకు ఈ మెమోలు? యూ కెన్ సింప్లీ విత్డ్రా ద జియో. జియో 19, జియో 42, జియో 50, జియో 51 విత్డ్రా చేయాలనేది మా పార్టీ గౌరవ సభ్యులు. సార్ గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు గ్రాంటీ నేడు ఇచ్చింది వాళ్లే అని చెప్పి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నామని చెప్పినప్పుడు సార్ 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 అది తెచ్చుకోండి సార్ సార్ వాళ్ళ 2017లో యాజ్ ఎర్లీ యాజ్ 2017 9/9/2017 అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు గారు గ్రాంట్ నీడు బ్యాన్ చేస్తూ ఆర్డర్ ఇచ్చిన కాపీ సార్. సార్ దాన్ని నిర్వీర్యం చేసింది ఎవరు సార్? సార్ అండ్ అదర్ హ్యాండ్ 14/6/2021 లో జీవో నంబర్ 37 లో వి హావ్ రెస్టోర్డ్ ఇట్ సార్. వి హావ్ రెస్టోర్డ్ దట్ యు కెన్ ఫిల్ అప్ ఆల్ పోస్ట్ అండ్ పోస్ట్ అండ్ ఫిల్ అప్ చేయకుండా ఆపేశారు సార్. దేర్ వాజ్ అ బ్యాన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జియో చదువుతున్న అధ్యక్ష, దేర్ వుడ్ బి అ జనరల్ బ్యాన్ ఆన్ ఫిల్లింగ్ అప్ వేకెంట్ ఎయిడెడ్ పోస్ట్ ఇన్ ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ అండ్ పాలిటెక్నిక్స్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఆయన ఇచ్చారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చారు. చెప్తా మెరిట్ లో వెళ్ళని డిస్కస్ చేద్దాం అధ్యక్ష. అధ్యక్ష నా డిమాండ్ జియో నంబర్ 19/42/50/51 ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయాలి. ఈ జియో మెమో కాదు అధ్యక్ష. విచిత్రం ఏంటంటే ఇక్కడ అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ 12 తీసుకొచ్చారు అధ్యక్ష. ఇదే హౌస్ లో పెట్టారు. పెట్టి ఇక్కడ ఏం రాస్తారు అధ్యక్ష, నార్త్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ చాప్టర్ ద గవర్నమెంట్ మే ఆఫ్టర్ సచ్ ఎన్క్వైరీ as they may deem fit withhold, reduce or withdraw any grant payable to an educational institution having regards to the funds at the disposal of the government or the conduct and efficiency and the financial condition of such institution or non-compliance of rules, regulations, codes, etc. in force after giving an opportunity to the manager of the institution concerned of making a representation against such withholding, reduction or withdrawal of grant either gradually or in full. ఎందుకు తీసుకురావాలి అధ్యక్ష చట్టం? అవసరం ఏంటి అధ్యక్ష చట్టం? అంటే కావాలని ఈ మేనేజ్మెంట్ ని బయటికి ఎంటేయాలా లేదంటే ప్రైవేటీకరణ చేయాలా? సో ఇక్కడ నష్టపోయేది ఎవరు అధ్యక్ష? బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు నష్టపోతున్నారు. లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు అధ్యక్ష. అధ్యక్ష మేము అందుకే అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో ఇది ఏదైతే ఈ ఆర్డినెన్స్ బై వే ఆఫ్ యాక్ట్ ఇప్పుడు తీసుకొస్తున్నారో ఇమ్మీడియట్ గా ఇది కూడా ప్రభుత్వం విత్డ్రా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష నేను కలిశాను అధ్యక్ష, అధుల్ని నేను కలిశాను, వంశీని కలిశా, నవీన్ ని కలిశా, అశోక్ ని కలిశా, సందీప్ రెడ్డిని నేను కలిశాను అధ్యక్ష. విద్యార్థుల్ని వాళ్ళ ఆవేదన బాధ గౌరవ మంత్రి గారు నేను కోరుతున్నా ఎప్పుడన్నా వెళ్ళండి ఎస్ఎస్బిఎన్ కాలేజ్కి, ఒక్క కాలేజ్కి వెళ్ళండి, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోండి. పాప జయలక్ష్మి అధ్యక్ష చెల్లి ఈ గొడవలో ఆమె ఇంజరీ అయింది అధ్యక్ష, 3 కుట్లు వేశారు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష అలాంటి పరిస్థితి రావాలి అధ్యక్ష? పోలీస్కి ఏం పని అధ్యక్ష? వీడియో రికార్డ్ చేయండి సార్. ఆమె వీడియో రికార్డ్ చేసి మళ్ళీ రాళ్ళు ఎవరేశారు సార్? విద్యార్థులు రాళ్ళేశారు సార్? విద్యార్థులు రాళ్ళేశారా సార్? అక్కడ వాళ్ళు శాంతియుతంగా డెమోన్స్ట్రేట్ చేస్తుంటే టీఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ముసుగులో వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాలేదు సార్? విద్యార్థులు లేరు సార్? కానీ విద్యార్థులు విద్యార్థుల ప్రతినిధులుగానే ఉంటే మీ ఇద్దరి మధ్య వాళ్ళు ఏదైనా ఏం జరిగిందో చెప్పుండే వాళ్ళు. ఆయన కొట్టాడు అంటున్నారు, మీరు కొట్టలేదు అంటున్నారు. ఎవరు స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తారంటే, ఎవరు చెప్పింది వాళ్ళు చెప్తారంటే 2 రికార్డు అవుతాయి. అంతకంటే ఏమన్నా ఇక్కడ తీర్మానాలు పరిష్కారాలు ఏం కావు కదా అమ్మండి మధ్యలో మీరు. కానీ బాబు లోకేష్ బాబు టైం అయిపోతుంది. మీరు అధ్యక్ష ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ అని ఏం చేస్తే బాగుంటుందో జియో అధ్యక్ష ఎయిడెడ్ కాదు ఇంకా 4-5 అంశాలు నేను చేయండి ఆ సూచనలు చేయండి చేయండి నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష పూర్తి చేయండి అధ్యక్ష. అబ్దుల్ వంశీ నవీన్ అశోక్ సందీప్ రెడ్డి పైన వస్తే లాఠీ చార్జ్ జరిగింది, అది వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు చెప్పారు అధ్యక్ష, ఫోటోలు ఉన్నాయి. నేను ఏం చెప్పానంటే ఈ గొడవలో
జయలక్ష్మికి ఇంజరీ అయిందన్న లాఠీ చార్జ్ జరిగింది నేను అనలేదు. ఇంజరీ ఏమో 3 కుట్లు పడినాయి. దానికి కారణం పోలీసు వాళ్ళు లోపలికి వెళ్తారు అధ్యక్ష. దయచేసి ఇలాంటి పరిస్థితి రాకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. మాకు ఇంకా చాలా క్లారిటీగా తెలిసిపోయింది అధ్యక్ష, అసలు ఈ ఎయిడెడ్ వ్యవస్థ రద్దు చేసిన కారణం కేవలం ఆ భూములు కొట్టే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. కనీసం 25,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు మా స్కామ్ ఆ స్కామ్ అని మా ఆరోపణ అధ్యక్ష. అధ్యక్ష రెండోది అధ్యక్ష, అమ్మఒడికి వద్దాం అధ్యక్ష. ఆయన చేస్తున్నారు దాని జవాబు చెప్తే మంత్రి గారు చెప్తారు, మధ్యలో అందరూ జవాబులు చెప్పుకోవడం అందరూ ప్రశ్నలు వేసుకోవడం చేస్తే ఏమిటి? చిన్న ఇష్యూ, అందరూ దాని పట్ల కన్సర్న్ ఉండేవాళ్ళు ఇక్కడ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ల గురించి. ఎవరు లేని వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు లోకేష్ గారు, దీన్నంతా తవ్వడం కన్నా ఎయిడెడ్ విద్యా సంస్థలని పరిపుష్టం చేయాలనంటే ఏం చేస్తే బాగుంటుందో మీరు కాంక్రీట్ గా సలహాలు ఇచ్చినట్టుగానైతే బాగుంటుంది అధ్యక్ష. దాని గురించి మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది అధ్యక్ష. 1854లో ప్రారంభించిన వ్యవస్థ కొనసాగించాలి. జియో 1942, 1950, 1951 ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. యాజ్ ఇట్ ఇస్ జియోనే వెనక్కి తీసుకోవాలంటున్నాం అధ్యక్ష. ఆటోమేటిక్ గా నడుస్తుంది. మళ్ళీ ఎందుకు అధ్యక్ష జియో? జియోకి ఒక మెమో, మళ్ళీ ఇక్కడేమో ఒక ఆర్డినెన్స్, ఎందుకు అధ్యక్ష ఈ కన్ఫ్యూజన్ అంతా? డైరెక్ట్ గా వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా అమ్మఒడికి వస్తున్నాం అధ్యక్ష. అమ్మఒడి గురించి అందరు తెలిసిన విషయమే, అది అర్ధ ఒడ్డి అయిపోయింది. 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 42 లక్షల మంది విద్యార్థులకు ఇస్తున్నారు అధ్యక్ష. మొదటిది. రెండోది చూస్తే ఈ సంవత్సరం కూడా ఎగ్గొట్టేశారు, వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. సో అమ్మఒడి అక్కడ పోయింది. ఇంకో పక్కన జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జియో 77 తీసుకొచ్చారు అధ్యక్ష. జియో 77 తీసుకొచ్చి పీజీ చదివే విద్యార్థులకి స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వెనక్కి తీశారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అంటే బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు, పేద విద్యార్థులు పీజీ చదవకూడదండి, పై చదువులు చదవకూడదు. అది ఎందుకు తీయాల్సిన అవసరం ఉందో మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది అధ్యక్ష. ఇంకో పక్కన మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ముగించాలి, ముగిస్తాను అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. ఇంకో పక్కన మనం విదేశీ విద్య అధ్యక్ష, విదేశీ విద్య మన ఇక్కడంతా కూడా మనం చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు పిల్లలు మన విదేశీ విదేశాలకు పంపించాం అధ్యక్ష. ఏమని పంపించాం? మీ ఖర్చుకి మీ చదువుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇస్తుంది, ఆ హామీతో పంపించాం అధ్యక్ష. ఓకే, ప్రభుత్వం మారింది, నిర్ణయం మార్చుకున్నారు. కనీసం ఇప్పుడున్న విద్యార్థులు డబ్బులు ఇవ్వాలి కదా అధ్యక్ష. వందలాది మంది నాకు ఈమెయిల్స్ పెట్టారు అధ్యక్ష ఈ విషయం పైన. మేము ఇక్కడికి వచ్చాము, మొదటి విడత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేశారు, దాని తర్వాత వదిలేశారు. ఇప్పుడేమవుతుంది మా భవిష్యత్తు? మేము కట్టలేక అప్పులు తీసుకుని రోడ్ల మీద పడే పరిస్థితి అన్న. మీరన్నా ఇది రేజ్ చేయండి కౌన్సిల్లోని విద్యార్థులు చెప్పారు అధ్యక్ష. అంటే జగన్ రెడ్డి గారు పిల్లలు లండన్ యుఎస్ చదవచ్చు, కానీ బడుగు బలహీన వర్గాల పిల్లలు చదవకూడదు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? ఇంకోటి అధ్యక్ష, నేను చెప్పిందంటే తప్పుందా? నేను చెప్పిందంటే తప్పుందా? మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, అనవసరంగా వ్యాఖ్యలు వ్యాఖ్యలు ఎందుకు చేయటం? నేను ఎక్కడ చదివాను? చర్చిద్దామా? నేను చర్చిద్దామా? జగన్ రెడ్డి ఎక్కడ చదివాడు? చర్చించడం విదేశీ విద్యను గౌరవ సభ్యులు గారు వినాలి, గౌరవ సభ్యులు గారు వినాలి. విదేశీ విద్యను రద్దు చేయలేదు. వి ఓన్లీ ఎన్కరేజ్ స్టూడెంట్ టు గో ఫర్ గుడ్ యూనివర్సిటీస్ సార్. మంచి టాప్ 100 యూనివర్సిటీస్ లోకి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సార్, గౌరవ సభ్యులు గారు ఒకసారి చెప్పండి సార్. సార్ ఐ వాంట్ టు అపీల్ సార్, లెట్ హిమ్ ఐ వాంట్ టు సెటరేట్ ద రికార్డ్, ఐ వాంట్ టు సెటరేట్ ద రికార్డ్ సార్. ఈ సారింగ్ సంథింగ్ డిఫరెంట్ సార్. సార్ విదేశీ బిడ్డ వి హావ్ నాట్ విత్డ్రాన్ ది స్కీమ్. విదేశీ విద్యా స్కీమ్ విత్డ్రా చేయలేదు. విదేశీ విద్యలో సార్ చెప్పండి. అరే గౌరవ సభ్యులు గారు, మంత్రి గారు, అరే గౌరవ సభ్యులు కొంచెం చూసి మాట్లాడండి. మాట్లాడతారు సార్. సార్ 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 బాబు సార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్లేస్ సార్ అబ్సల్ టైం తెలుగు విదేశీ విద్యా మినిస్టర్ ఓన్లీ ఆయన నిలబడి విదేశీ విద్య మీరు వినండి సార్. విదేశీ విద్య స్కీము ఇట్ హాస్ బీన్ refined and then it is fine tuned and it is prepared in such a manner nilavadapudu meer mantri kondi those students kurchandi sir em kaadu meer kurchandi meer mantri ga kurchandi
మీరు మంత్రిగా కూర్చోండి, మీరు బయటచండి, మొదట మీరు బయటచండి. ఐజెస్ వాంట్ టు క్లారిఫై. అదే మీ ద్వారా సార్, సార్, సార్ ఒక్కటే చెప్పే సార్. చర్చ ఎంతసేపు జరిగినా నిర్మాణాత్మకంగా జరిగితే శృతిమించిన వ్యంగ్యం, శృతిమించిన ఎత్తిపడుపులు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మీరు మాట్లాడండి. విదేశీ విద్యార్థులకి స్కాలర్షిప్ ఆపేశారు సార్, దానికి మీరు జవాబు చెప్తారు అంతే కదా, దానికి మీరు జవాబు చెప్తారు అంతే కదా, చేయలేదు అని అంటారు మీరు అంతే కదా. దానికి కాకుండా ఇంకా ఇతర విషయాలు జోడించినప్పుడే కదా ఈ విషయం వస్తుంది. మీరు ముగించాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ, ఇప్పుడు మీరు చెప్తారు కదా జవాబు, ముగిస్తారు. అధ్యక్ష, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అధ్యక్ష, ఇదేనంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకి అక్కడ దగ్గరున్న ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు చదువుకోవచ్చు, ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తున్న వ్యవస్థ అధ్యక్ష, అది తీయేశారు. మిడ్ డే మీల్స్ అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు తీయేశారు అధ్యక్ష. ఇప్పుడు ఏకంగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి 130 కోట్లు కట్టలేకపోయారు, వాళ్ళు ఇప్పుడు పాలిస్తాం కూడా మానేశారు అధ్యక్ష. అది వీళ్ళకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. ఇంకా ఉపాధ్యాయుల దగ్గరికి వస్తే అధ్యక్ష, ఆనాడు జగన్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష, మెగా డిఎస్సీ ఏర్పాటు చేసి పెండింగ్ పోస్టులన్నీ టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తానని ఆయనే కదా హామీ ఇచ్చింది, ఊరూరు ఆయనే కదా చెప్పారు, ప్రతి స్పీచ్ లో చెప్పారు. కానీ అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇంకా పాఠశాలలో ఉపాధ్యాయులు మామూలుగా కాదు అధ్యక్ష, టార్చర్ పెడుతున్నారు, హింసిస్తున్నారు. టాయిలెట్లు ఫోటోలు తీయాలంట, ఒక 20 యాప్లు ఏదో పెట్టారు, ఈ యాప్లో అది ఎంటర్ చేయాలంట, ఆ యాప్లో ఇది ఎంటర్ చేయాలంట. ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అధ్యక్ష. ఇంకా నాడు నేడు అధ్యక్ష, 3 విడతల్లో పూర్తి చేస్తున్నారు, 2.5 సంవత్సరం అయింది, ఒక విడత కూడా పూర్తవలేదు. ఇప్పటికీ ఈ పనుల్లో ఒక విద్యార్థి కూడా చనిపోయాడు అధ్యక్ష. అంటే చేసిన పనికి అది ఊడిపడింది. విద్యార్థి కూడా ప్రకాశం జిల్లాలో, గౌరవ మంత్రి గారి సొంత జిల్లాలో ఒక విద్యార్థి కూడా చనిపోతాం, నిజంగానే చాలా చాలా బాధకరం అధ్యక్ష. ఇంకా స్కూల్ బ్యాగ్స్ ఇంకేం నాణ్యత లేదు అధ్యక్ష, మేము చూసాం. కాబట్టి మంత్రి గారికి పంపిస్తాము, రాజమండ్రి ఇక్కడ అంత చూసాం, జిప్పులు కూడా పనిచేయని పరిస్థితి అధ్యక్ష. అలాంటి బ్యాగులు ఇస్తే ఇంకా పిల్లలు ఏం చదువుతారో నాకైతే అర్థం అవ్వట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఎలక్షన్ ముందల గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు విద్యార్థులకు ఒక మేనమామలాగా ఉంటానని హామీ ఇచ్చారు అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష క్రొనాలజీ చెప్తాను అధ్యక్ష. Jio 77, విదేశీ విద్య రద్దు, మిడ్ డే మీల్స్ ఎత్తేసారు ఇంటర్ విద్యార్థులకి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎత్తేసారు, ఎయిడెడ్ స్కూల్స్ కి ఇప్పుడు మనం చూస్తే అది కూడా ఆ వ్యవస్థనే ఎత్తేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకా నాడు నేడు జరిగే పరిస్థితి కూడా సరిగ్గా లేదు. అందుకంటే అధ్యక్ష, ఇది ఒక మేనమా మ్యాజిక్ లాగా ఉంది అధ్యక్ష, ఇది ఒక మేనమా మ్యాజిక్ లాగా కంపడుతుంది అధ్యక్ష. అందుకే ఇప్పుడన్నా జగన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఒక కంసమామలా కాకుండా మేనమామలాగా ఉండి ఈ జియోలు ఏదైతే తీసుకొచ్చారో విత్డ్రా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చాలా క్లియర్గా ఉంది. ఇది ఏదైతే జియో మనం ఒకసారి చూస్తే Jio 19, 42, 50, 51 ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం విత్డ్రా చేయాలి. ఇప్పటి వరకు అద్భుతంగా నడుస్తున్న ఎయిడెడ్ వ్యవస్థ నడవనీయండి. అనేక పారిశ్రామికవేత్తలు వచ్చారు ఎయిడెడ్ వ్యవస్థ నుంచి, గౌరవ మంత్రి గారు కూడా చదివింది ఎయిడెడ్ పాఠశాలలోనే. సో దయచేసి పెద్ద మనసుతో ఈ వ్యవస్థని కొనసాగించాలి, జియోని విత్డ్రా చేయాలి, ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలి, ఈ బిల్ని కూడా ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలనేది మా తెలుగుదేశం పార్టీ డిమాండ్. ధన్యవాదాలు. దువ్వాడ శ్రీనివాసరావు గారు అక్కడ లిస్ట్ ఇచ్చినారండి, వరుసలో చదువుతున్నాను, మీరు రాసిన లిస్ట్. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. అధ్యక్ష, ముందుగా మీకు నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే సహచర సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ భూమి మీద మానవ జన్మ అనేది చాలా ఉత్కృష్టమైనది సార్. ప్రతి మానవుడికి కూడా విద్య అనేది ఒక ఆభరణం లాంటిది సార్. దాని గురించి ఈరోజు భారతదేశ చరిత్రలో ఎవరు కూడా కనీ విని ఎరుగని రీతిలో, మనకు 75 ఏళ్ళు పూర్తయింది సార్ స్వాతంత్ర్యం వచ్చి, ఇంతవరకు కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విద్య గురించి వేసినటువంటి అడుగులు ఏ ఒక్కరూ వేయలేదని నేను గట్టిగా చెప్తున్నాను అధ్యక్ష. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 4,95,77,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఇందులో మేల్ పాపులేషన్ 2,48,30,000 అధ్యక్ష, ఫిమేల్ పాపులేషన్ 2,47,47,000 అధ్యక్ష. టోటల్ లిటరసీ చూసుకుంటే 67.35% అధ్యక్ష. ఇందులో ఫిమేల్ లిటరసీ చూసుకుంటే 59.96% అధ్యక్ష. రాష్ట్రం మొత్తంగా మన స్కూల్స్ చూసుకుంటే 61,842 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం చేత నడిపిస్తున్నటువంటి స్కూల్స్ 40,372 అధ్యక్ష, ప్రైవేట్ అన్ఎయిడెడ్ 15,74 అధ్యక్ష, ప్రైవేట్ ఎయిడెడ్ 2,35 అధ్యక్ష. మొత్తం ఉపాధ్యాయులు మన రాష్ట్రంలో 2,95,118 మంది ఉన్నారు అధ్యక్ష. ఈ పరిస్థితుల్లోనే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 75 ఏళ్లలో జరిగినటువంటి నష్టాలు రాష్ట్రంలో చాలా దుర్భిక్షమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి కాకముందు చేసినటువంటి పాదయాత్రలో కోట్లాది మంది ప్రజల్ని కలిశారు అధ్యక్ష. నడుచుకుంటూ 14 నెలలు వెళ్లారు అధ్యక్ష. ఈ నడుస్తున్న దారిలో కోట్లాది మంది ప్రజలు ఆయన్ని కలిశారు అధ్యక్ష, చాలా మంది మహిళలు కలిశారు అధ్యక్ష, కలిసి వాళ్ళ ఆర్తనాదాలు తెలియజేశారు అధ్యక్ష. ఆ విన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నవరత్నాల్లో అది జోడించి ముందుగా ఆరోగ్యానికి పెద్దపీట వేసి 2వ స్థానం విద్యకి ఇచ్చారు అధ్యక్ష. విద్యలో ఈరోజు వారు స్కూళ్లలో సాధారణంగా మనం స్లాబ్స్ చూస్తే పెచ్చులుడిపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కాంపౌండ్ వాల్స్ లేవు అధ్యక్ష, టాయిలెట్స్ లేవు అధ్యక్ష, ఫ్లోర్స్ అన్ని కూడా పెచ్చులుడిపోయాయి అధ్యక్ష, గంతలు గంతలతో ఉన్నాయి అధ్యక్ష. స్కూల్స్ అన్ని కూడా టోటల్ గా స్టేట్ లో 70% డ్యామేజ్ అయ్యాయి అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో ఈ విద్యా వ్యవస్థలో సమూలంగా పట్టినటువంటి ఈ చీడనంతటిని పారద్రోలాలి, బ్రహ్మాండంగా విద్యా సంస్థల్ని తీర్చిదిద్దాలి, విద్యపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇందులో ముఖ్యంగా వారు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ లో అధ్యక్ష, జగనన్న అమ్మఒడి అధ్యక్ష, జగనన్న అమ్మఒడి అద్భుతమైనటువంటి కార్యక్రమం అధ్యక్ష. దీనికి ప్రతి మదర్ కి ఆర్ గార్డియన్ కి ప్రతి ఏడాది కూడా నేరుగా డీబీటీ ద్వారా 15,000 రూపాయలు వాళ్ల అకౌంట్ లో ప్రతి తల్లికి వేయాలి అధ్యక్ష. ఇప్పటి వరకు 13,023 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 2019-20 6,349 కోట్ల అధ్యక్ష, 2020-21 6,673 కోట్ల అధ్యక్ష ఖర్చు పెట్టారు. మొత్తంగా 44,49,000 మంది తల్లులకు 15,000 రూపాయల చొప్పున అమ్మఒడి కింద ఇస్తున్నారు అధ్యక్ష. మరి పిల్లలు చిల్డ్రన్ విద్యార్థులు 84 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. కనీస స్థాయి ప్రతి విద్యార్థిని కూడా 75% స్కూల్ కి అటెండెన్స్ కూడా ఉండాలనేసి ఒక పద్ధతి కూడా పెట్టి జగనన్న అమ్మఒడిని బ్రహ్మాండంగా ఈరోజు అమలు చేసే కార్యక్రమాన్ని చేశారు అధ్యక్ష. వారి ఆలోచనల్లో 2వ విధానం మనబడి నాడు నేడు అధ్యక్ష. మనబడి ప్రకారం ఆలోచించి రాష్ట్రంలో మొత్తం స్కూళ్లన్నీ ఎన్నైతే ఉన్నాయో వాటిని 3 భాగాల కింద విభజించే అధ్యక్ష. ఇప్పటికి 11,360 కోట్ల రూపాయలతో 2020-21 3,669 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 15,715 స్కూళ్లని జాతికి అంకితం చేసిన చరిత్రకారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రానున్న 3 సంవత్సరాల్లో కూడా 57,189 స్కూళ్లకి 3,280 ఇతర విద్యా సంస్థలు కలిపి మొత్తంగా 16,021.67 crores ఖర్చు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కొట్టుకున్నారు అధ్యక్ష. విద్యలో ఇక అక్కడతో ఆగలేదు అధ్యక్ష. జగనన్న గోరుముద్ద అని పెట్టారు అధ్యక్ష. గోరుముద్ద అంటే
నాటి పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన పథకం పూర్తిగా సర్వనాశనమైంది అధ్యక్ష. రామారావు గారు ఉండేటప్పుడు ప్రారంభించారు అధ్యక్ష, తర్వాత ప్రభుత్వంలో వాళ్లే దాన్ని సర్వనాశనం చేసి విద్యార్థులకి నానా అష్ట కష్టాలకు గురి చేస్తే మళ్లీ జగనన్న వచ్చి గోరుముద్ద ద్వారా 21వ తారీఖు 1వ నెల 2020 సంవత్సరం నుంచి ఈ పథకం ద్వారా వారానికి 5 గుడ్లు ఇస్తూ 3 చిక్కీలు ఇస్తూ ప్రతి బిడ్డకు కూడా తన మేనమావల ఒక కన్న తండ్రిలా చూసుకుంటున్నారు అధ్యక్ష. వంట మనుషులకి 1000 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష, 3000 రూపాయలకు పెంచారు అధ్యక్ష. ఇది 2019 ఆగస్టు నెల నుంచి COVID-19 కూడా పాండమిక్ సిచ్యువేషన్ వస్తే 41 లక్షల మంది పిల్లలకి రేషన్ కూడా డ్రై రేషన్ పంపిణీ చేశారు అధ్యక్ష. ఇది చరిత్ర అధ్యక్ష. కోవిడ్ సమయంలో ప్రతి విద్యార్థి విద్యార్థిని తల్లిదండ్రులను ఆదుకున్న చరిత్ర అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారిది. అక్కడితో ఆగలేదు అధ్యక్ష, జగనన్న విద్యా కానుక కూడా పెట్టారు అధ్యక్ష. జగనన్న విద్యా కానుక ద్వారా స్కూల్ బ్యాగ్స్ అధ్యక్ష. ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ అధ్యక్ష. ప్రతి బిడ్డకు కూడా ఒక స్కూల్ బ్యాగ్ ఇచ్చి ఆ స్కూల్ బ్యాగ్ లో నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, టై, షూ, సాక్స్ అన్ని పెట్టి 3600 రూపాయలు విలువైనటువంటి ఒక్కొక్క స్కూల్ కిట్ ఒక్కొక్క బిడ్డకి ఇచ్చి ఆదుకున్నారు అధ్యక్ష. ధనికుల బిడ్డలంట కాన్వెంట్లకు వెళ్లి ఖరీదైనటువంటి స్కూల్ కిట్స్ వాడుతున్నారు. మరి మా పేదవారి పరిస్థితిని ఒక చెల్లెమ్మ అతనికి అడిగితే పాదయాత్రలో అది ఆలోచించి ధనికుల బిడ్డల్లాగే నీ బిడ్డ కూడా స్కూల్లో చదువుతాడమ్మా, తప్పకుండా నేను ఈ కిట్ ఇస్తాను, తద్వారా 3 యూనిఫారాలు కూడా ఇస్తాను, నేనే కుట్టుకూళ్ళు కూడా ఇస్తానమ్మా అని చెప్పి స్కూల్ కిట్స్ ఇచ్చి జగనన్న విద్యా కానుక ద్వారా ఒక చరిత్ర సృష్టించారు అధ్యక్ష. ఇప్పటి వరకు 14,137.31 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 2021లో 648 కోట్ల అధ్యక్ష, 2021-22లో 789 కోట్ల అధ్యక్ష. మొత్తంగా 47 లక్షల మంది చిల్డ్రన్ కి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఇచ్చి, డిక్షనరీ అంటే కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు ఇచ్చి సహకరించారు అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశ చరిత్రలో ఇంతవరకు విద్యా సంస్థల్లో ఏ ఒక్కరూ ఊహించని విధంగా అధ్యక్ష టీఎంఎఫ్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ అనేది కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇంతవరకు భారతదేశంలో దీని గురించి ఎవరూ ఆలోచించలేదు అధ్యక్ష. క్లీన్లీనెస్, టాయిలెట్స్ అన్ని కూడా క్లీన్ గా ఉండాలి, అలాగే డ్రెస్ చేంజ్ చేయడానికి రూమ్స్ ఉండాలి, వాష్ బేసిన్స్ ఉండాలి, అలాగే జాక్వేర్ వాటర్ పైప్స్ అధ్యక్ష ప్రతి స్కూల్లో అధ్యక్ష. ఇప్పుడు 15,000 స్కూళ్లు పూర్తయ్యాయని చెప్తున్నాం కదా అధ్యక్ష. చాలా గ్రామాల్లోకి వెళ్తే అధ్యక్ష కాంపౌండ్ వాళ్ళు చూస్తే బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు అధ్యక్ష. కాంపౌండ్ వాళ్ళకి పెయింటింగ్ వేస్తూ బొమ్మలన్నీ కూడా వేస్తూ పిల్లలకు చెందినటువంటివి అన్ని చిత్రీకరించి లోపలికి వెళ్తే ఒక టాయిలెట్ నిర్మాణం చేశారు అధ్యక్ష. గర్ల్స్ కు వేరేగా, బాయ్స్ కు వేరేగా టాయిలెట్స్ లో టైల్స్ వేశారు అధ్యక్ష, లైట్స్ వేశారు. జాక్వేర్ కంపెనీ ధనవంతులు వేసుకునేటటువంటి పైప్స్ జాక్వేర్ కంపెనీ పైప్స్ వేసి వాటర్ సరఫరా చేయిస్తున్నారు అధ్యక్ష. ఆ టాయిలెట్స్ చూస్తే సిరమిక్ టైల్స్ తో బ్రహ్మాండంగా తయారు చేశారు అధ్యక్ష. అదైన తర్వాత మరికొంచెం ముందుకెళ్తే స్కూల్ బిల్డింగ్ కి బ్రహ్మాండంగా పెయింటింగ్స్ వేశారు అధ్యక్ష. ఆ లోపలికి వెళ్తే గ్రానైట్ ఫ్లోరింగ్ వేశారు అధ్యక్ష, లోపల బెంచీలు వేశారు అధ్యక్ష, టేబుల్లు వేశారు అధ్యక్ష, లైట్స్ వేశారు అధ్యక్ష, ఫ్యాన్స్ వేశారు అధ్యక్ష, ఎదురు చూస్తే గ్రీన్ బోర్డు కూడా పెట్టారు అధ్యక్ష. ఈ రోజు ఉపాధ్యాయుడికి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో స్కూల్లోకి వెళ్లి బిడ్డకి పాఠం చెప్పితే బ్రహ్మాండంగా అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు వాతావరణాన్ని ఉపాధ్యాయులకు కల్పించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆ పాఠశాలలో కూర్చుని చదువుతుంటే బ్రహ్మాండంగా, అమ్మా నేను స్కూల్కే పోతాను, స్కూల్లోనే చదువుకుంటాను, ఇంటికి వస్తే నాకు బాగాలేదు, లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, నా బెంచి నా టేబుల్ మీద కూర్చొని చదువుకుంటానని పిల్లలందరూ కూడా నాడు నేడు బళ్ళల్లో సాయంత్రం రాత్రి కూడా అక్కడ 7-8 గంటల వరకు కూర్చున్నటువంటి వాతావరణం ఈ రోజు విద్యా సంస్థల్లో కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఇందుకోసం ఈ టీఎంఎఫ్ ద్వారా సుమారు 44,478 గవర్నమెంట్ స్కూల్స్, 472 జూనియర్ కాలేజీలు, మొత్తం 444.89 కోట్ల ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా ఏదైతే అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తున్నామో అందులో 1,000 రూపాయలు డైవర్ట్ చేసి ఈ మెయింటెనెన్స్ అంతా కూడా చేస్తూ ఆయాలను పెట్టి దానికి 6,000 రూపాయలు జీతం ఇచ్చి ఐఎంఎంఎస్ ద్వారా మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా క్లియర్ వెరిఫికేషన్ జరిగేటట్టు చేశారు అధ్యక్ష.
ఇంకా అక్కడితో ఆగలేదు అధ్యక్ష. జగన్ అన్న సిలబస్ మీద కూడా దృష్టి పెట్టారు అధ్యక్ష. కరికులర్ రిఫార్మ్స్, 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు గల పాఠ్య పుస్తకాలను కొత్తగా రూపకల్పన చేశారు అధ్యక్ష. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం బుక్ చూస్తే అధ్యక్ష, టెక్స్ట్ బుక్ ఇలా ఓపెన్ చేస్తే ఇటువైపు ఇంగ్లీష్ మీడియం, ఇటువైపు తెలుగు మీడియం. ప్రతి బిడ్డ కూడా హాయిగా తన మదర్ టంగ్ లో చదువుకుంటూ ఇంగ్లీష్ లో మళ్లీ చదివి ఆ పాఠ్యాంశాన్ని అర్థం చేసుకునే తీరు మొట్టమొదటిగా రాష్ట్రంలో కల్పించారు అధ్యక్ష ఈ కరికులర్ రిఫార్మ్స్ లో అధ్యక్ష. అంతేకాకుండా క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు అధ్యక్ష ఫెసిలిటీ. ఇంకా డీప్ లో సిలబస్ గా వెళ్ళొచ్చు, సిలబస్ లోకి వెళ్ళొచ్చు, క్యూఆర్ కోడ్ ఇచ్చారు. గ్లోబల్ స్టాండర్డ్స్ పెట్టారు అధ్యక్ష. ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి ప్రతి విద్యార్థి కూడా ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దబడాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం అధ్యక్ష. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇంతేకాదు మ్యాథ్స్ లో గానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో సైన్స్ బుక్స్ గానీ, వర్క్ బుక్స్ గానీ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు వారధి వర్క్ బుక్స్ కూడా ఇస్తూ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు ఇచ్చారు అధ్యక్ష. ఇంకో సాధించినటువంటి గొప్ప విషయం ఏంటంటే అధ్యక్ష, మన విద్యార్థులకి సిబిఎస్ఈ సిలబస్ తో లింకప్ చేసి వారితో ఒప్పించి 1000 స్కూళ్లలో సిబిఎస్ సిలబస్ కూడా అమలు జరిగేటట్టు మన ఆంధ్రప్రదేశ్ లో చేయటం జరిగింది అధ్యక్ష. అండ్ ఆల్సో మరొకట కూడా పెట్టారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది కూడా ఒక గొప్ప చరిత్ర అధ్యక్ష. అంతేకాదు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగలేదు అధ్యక్ష. పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు, ఏం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్. ఈ పరిస్థితుల్లో విద్యామృతాన్ని వీడియో లెసన్స్ ద్వారా ఎస్ఎస్సి స్టూడెంట్స్ కి అందించారు అధ్యక్ష, సప్తగిరి దూరదర్శన్ ఛానల్ ద్వారా. అలాగే రేడియో లెసన్స్ ద్వారా, విద్యా కలశం ద్వారా కూడా, ఎస్సీఆర్టీ యూట్యూబుల ద్వారా కూడా, విద్యావారధి ద్వారా పాఠ్యాంశాలు చెప్పించారు అధ్యక్ష. 2021లో స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత 2/11/20 నుంచి 9/10 స్టాండర్డ్ స్కూల్ ప్రారంభించారు అధ్యక్ష. కోవిడ్ లో ఎస్ఓపి ద్వారా 8th క్లాసెస్ కూడా ప్రారంభించారు. 8వ తరగతి 23 నవంబర్ 2020లో ప్రారంభించారు అధ్యక్ష. సింగిల్ సెషన్ లో ఇవన్నీ ప్రారంభిస్తూ తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ టు టెన్త్ స్టాండర్డ్ 1/4/21 నుంచి 7/45 స్కూల్ ప్రారంభమైతే 12 వరకు పెట్టారు అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కొనసాగించారు అధ్యక్ష. అన్ని స్కూల్లో స్టూడెంట్స్ ని 1 నుంచి 10వ తరగతి వరకు మరి పాస్ కూడా డిక్లేర్ చేసి అందరికి కూడా పంపించారు అధ్యక్ష. ఇలా మరి స్కూల్లో ఇంకా అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. దాన్ని ఏంటంటే 6 స్టెప్స్ తీసుకున్నారు అధ్యక్ష. సాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ PP1 PP2, ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2, అలా అధ్యక్ష. అది అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ప్రారంభించారు అధ్యక్ష. అలాగే ఫౌండేషనల్ స్కూల్స్ ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 క్లాస్ 1 అండ్ క్లాస్ 2 అధ్యక్ష. అలాగే ఫౌండేషనల్ స్కూల్స్ ప్లస్ ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 క్లాసెస్ 1 టు 5 అధ్యక్ష. అలాగే ప్రీ హై స్కూల్స్ అధ్యక్ష, క్లాస్ 3 టు 7th ఆర్ 8th వరకు అధ్యక్ష. హై స్కూల్ క్లాసెస్ కూడా 3 టు 10 వరకు అధ్యక్ష. హై స్కూల్ ప్లస్ 3 టు 12 అధ్యక్ష. ఇది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 26 నెలల్లో ఈ రాష్ట్రంలో సమూలంగా స్కూళ్లలో విద్యా సంస్థలన్నింటినీ కూడా సమూలంగా చేసినటువంటి మార్పులు అధ్యక్ష. అధ్యక్ష ఇది సామాన్య మానవుడికి ఈ ఆలోచన రాదు అధ్యక్ష. రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు అధ్యక్ష, చాలా మంది రాజకీయ నాయకులు అవుతారు అధ్యక్ష. ముందు చూపుతో ఎవరైతే ఈ రోజు నాకు డబ్బు కావాలి, ఈ రోజు నేను ఎంత సంపాదించాను, ఈ పదవిని నేను ఎలా కాపాడుకుంటాను, మళ్లీ భవిష్యత్తులో నేనే ఎలా కాపాడుకుంటాను అనేవాడిని రాజకీయ నాయకుడు అంటారు అధ్యక్ష. నేను కాదు, నా తరాల వారికి, నా రాబోయే ప్రజలందరికీ నేనేం చేయాలని ముందస్తు వ్యవస్థల గురించి ఆలోచించినటువంటి వాడిని రాజనీతిజ్ఞుడు అంటారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు రాజనీతిజ్ఞుడు అధ్యక్ష. అందుకే రానున్న తరాల గురించి ఆలోచించి ఇటువంటి ముందస్తు ఆలోచనలు చేయగలిగారు అధ్యక్ష. మాకు ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష, ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రిగా ఇంత గొప్ప విషయాల్ని ఆయన ఎలా చేయగలుగుతున్నారని మేము ఆలోచించి మేము కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. మన అందరం విద్యార్థి దశ నుంచి వచ్చాం, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చాం, ఎయిడెడ్ పాఠశాల నుంచి వచ్చాం, అఫ్ కోర్స్ అందరం వచ్చిన వాళ్ళమే, కానీ మనకెవరికి అంతుపట్టిన ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చాయి? ఆయన పాదయాత్ర ద్వారా సంపాదించారు అధ్యక్ష.
అది సామాన్యంగా రాలేదు అధ్యక్ష. ఆయన స్వేదం, ఆయన చెమట బిందువుల నుంచి రాలినటువంటి ఈ గొప్ప విషయాలు అధ్యక్ష. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు అధ్యక్ష, 14 లేన్లలో నేను ఒక 70 రోజులు ఆయనతో నడిచాను అధ్యక్ష. నడిచినప్పుడు నేను ఒక సంఘటన చూశాను అధ్యక్ష, నడుస్తూ వెళ్తుంటే కోట్లాది మంది వచ్చి ఆయన్ని కలుస్తుంటే ఒక అక్క ఒక చెల్లెమ్మ వచ్చారు అధ్యక్ష. వచ్చి ఆ తల్లి అన్నది, అన్న నేను 4 రోజులుగా నీకు కలవాలనుకుంటున్నాను అన్న, ఈ రోజు కలిశానన్న. అన్న చూడన్నా ఈ కొడుకు ఈ కూతురు, ఈ కొడుకు వయసు ఇది వీడు 5వ తరగతి చదువుతున్నాడన్న నా పెద్ద కొడుకు అన్న, కూతురు 4వ తరగతి చదువుతుందన్న. వీళ్ళ బట్టలు చూడన్న, బట్టలు ఎంత దరిద్రంగా ఉన్నాయన్న. అన్న నా దుస్తులు చూడన్న, నేను కూడా వారానికి ఒకసారి ఈ డ్రెస్ నే వాడుకోవాల్సి వస్తుందన్న, తిండికి కూడా లేదన్న, చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నానన్న. అన్న నా భర్త కూలివాడన్న, కూలికెళ్తే 500 రూపాయలు కూలి తెస్తాడన్న, అందులో 200 రూపాయలు మధ్యాహ్నానికి తీసుకుంటాడన్న, 300 నాకు ఇస్తాడన్న, ఆ రకంగా 20 రోజులే వెళ్తాడన్న, నాకు 6000 వస్తుందన్న, ఆ 6000 నేను ఎలా బ్రతకాలన్నా, నేను బ్రతకడానికి నా బిడ్డలకు ఎలా చదివించాలన్నా. నా ఊర్లోనే చాలా మంది ధనికుల బిడ్డలు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదువుతున్నారంట, నేను పేదరాలిగా ఏం పాపం చేశానని ఈ బిడ్డలు నా కడుపును పుట్టారన్నా, ఈ బిడ్డలకి నేనెందుకు ధనికుల బిడ్డల్లా చదివించుకోలేనో చెప్పన్నా, నువ్వేం చేస్తావో చెప్పన్నా అంటే అన్నన్నారు, మా కళ్ళుని కూడా నీళ్లు కారాయన్న ఒక క్షణం అన్నన్నారు, మంచి రోజులు వస్తాయి చూస్తానమ్మా అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఈ విద్యా సంస్థలన్నింటిని కూడా సమూలంగా మారుస్తూ ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళిపోతామనే చెప్పినటువంటి పరిస్థితుల్లో విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ రోజు ప్రభుత్వ స్కూళ్ళు క్యూ కొడుతుంటే ప్రజలందరూ కూడా, ప్రతి తల్లి కూడా, నా బిడ్డను నేను చదివించుకోగలను, నేను ధైర్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానని ప్రతి తల్లి కూడా ఈరోజు ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన బిడ్డల్ని చదివించుకునే స్థాయికి ఎదిగిందని సంతోషంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఏదో మాట్లాడాలి, అన్ఎయిడెడ్ విద్యా సంస్థల గురించి మాట్లాడాలి, మినిస్టర్ గారు చెప్పారు, ఆనరబుల్ మినిస్టర్ గారు, దానికి ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్న దానికి డిస్కషన్ ఎందుకు అధ్యక్ష నేను అడుగుతున్నాను, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. చెప్పమనండి, అమ్మఒడికి సంబంధించి ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది పిల్లలకు ఇస్తున్నారు, ఏ ఒక్కరికి ఇవ్వలేదో చెప్పమనండి అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా కులం చూడడం, మతం చూడడం, జాతి చూడడం, జెండా చూడడం, రంగు చూడడం, రాజకీయం అసలే చూడమని చెప్పినటువంటి మాట ప్రకారం నన్ను విమర్శించినా పర్వాలేదు, నేను ప్రభుత్వ పథకాలు డిబిటీ ద్వారా వాళ్ళ ఇంటికే పంపిస్తానని చెప్పిన మొట్టమొదటి ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను గట్టిగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వాళ్ళకి దమ్ముంటే చెప్పమనండి అధ్యక్ష. పలానా ఊర్లో పలానా ప్రాంతంలో అమ్మఒడి కింద అర్హత ఉన్నప్పుడు కూడా ఈ పథకం అవ్వలేదని చెప్పమనండి అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడికిక్కడ సాక్షి ఇవ్వడానికి మంత్రి గారు చేస్తారు ఆ పని. ఇలాంటి విమర్శలు చేసేటప్పుడు సాక్ష్యాధారాలతో రావాలి. నేను ఇప్పుడు సమాచారంతో వచ్చాను, సమాచారంతో నేను ఎంతో విశదీకరించి చెప్పాను. ఈ సమాచారంలో ఎక్కడైనా తప్పుంటే చెప్పమనండి అధ్యక్ష. నేను ఏదైనా అబద్ధం చెప్తే చెప్పమనండి అధ్యక్ష. నేను డేటాతో వచ్చాను అధ్యక్ష, తప్పుంటే చెప్పమనండి అధ్యక్ష. సబ్జెక్టులను మాట్లాడి టైం వేస్ట్ చేయడానికి చూస్తే అధ్యక్ష కూర్చోండి. ఇంకా సార్ రామారావు గారు ముగించండి, లోకేష్ గారు ఎందుకు ఇట్లా ఒకదానికి ఒకటి మనం ముగించండి రామారావు గారు, యూ క్లోజ్ ఇట్. ఆయన చెప్పమంటే మీరు జవాబు చెప్పడం కాదు, ఇక్కడ ఒక చైర్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఆయన అడగడం మీరు చెప్పడం అయిపోతుందని చెప్పండి. మీరు అడిగితే ఆయన చెప్తుంటాడా? ఇలాగే జరుగుతుందా సభ? మీకు తెలీదా? కాబట్టి మీరు ముగించేశారా రామారావు గారు? శ్రీనివాసరావు గారు ముగించేశారా? ఓకే కూర్చోండి. అయితే నెక్స్ట్ మాధవ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఇవాళ ఏదైతే విద్యారంగ సంస్కరణలకు సంబంధించిన ఈ లఘు చర్చ పెట్టడం జరిగింది, విద్యా సంబంధించి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కన్నా తలమానికంగా ఉండే విధంగా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే అనేక రకాల పథకాలు తీసుకురావటం మాట వాస్తవం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు విద్యా విధానాల్లో అంటే కొన్ని రాష్ట్రాలకి ఒక దిక్సూచిగా ఉండి ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అయితే కాలానుగుణంగా వాటిపైన కూడా తప్పనిసరిగా రివ్యూ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక రకాల విషయాలు మనం ఆలోచన చేసి ముందు ప్రవేశపెడతాం, కథ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా వాటి కొనసాగిస్తాం. కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో విద్య సంబంధించిన అంశంలో అనేక రకాల విషయాలు ఏవైతే కొత్త విషయాలు మనం తీసుకురావటం, దాని కారణంగా
కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిన మాట వాస్తవం. ముఖ్యంగా ఏదైతే ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పైన అదొక తేనెతట్టు లాంటిది, దానిపై అనాలోచితంగా ఈ ప్రభుత్వం వేలు పెట్టింది అని చెప్పి మా అభిప్రాయం. దాని కారణంగా అనేక రకాల చిక్కుల్లో ఇరుక్కుందని మా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా జీవో నెంబర్ 4250 ఈ ప్రభుత్వం ఏ విధంగా తీసుకొచ్చింది అనే విషయం పైన దానిపైన అధ్యయనం చేశారా లేదనేది కూడా మాకు అనుమానం కలుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అనేక మంది ఎవరైతే ఎయిడెడ్ విద్యా వ్యవస్థలో పనిచేశారో, లేకపోతే అనేక మంది గౌరవ ఎమ్మెల్సీలు మీలాంటి పెద్దలు అనేక మంది వీటిపైన సమూల అవగాహన కలిగి దాన్ని ప్రభుత్వం రెండు చర్యలు తీసుకోవాలనుకున్న సమయంలో వాళ్ళ దగ్గర సమగ్ర సమాచారం తీసుకుందా లేదనే అనుమానం ఎందుకు కలుగుతుందంటే, ముఖ్యంగా మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 16(1) ప్రకారం ఏ విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ జరగాలి, ముఖ్యంగా ఎయిడెడ్ వ్యవస్థ ఏ విధంగా నిర్మాణం అయింది, దాంట్లో రిక్రూట్మెంట్ సిస్టమ్ ఏంటి, అలాగే ఆర్టికల్ 309 ప్రకారం దాంట్లో నియమ నిబంధనలు సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎయిడెడ్ విద్యా వ్యవస్థ సంబంధించినవి అవి సమగ్రంగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అధ్యక్ష. ఆ విధంగా నియమించబడ్డ వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అలాగే లెక్చరర్గా వాటిని ఏ విధంగా నియమిస్తూ వాళ్ళని విలీనం చేసి వాళ్ళని ఏ విధంగా తీసుకుంటారంటే, సర్వీస్ రూల్ సంబంధించిన రాజ్యాంగబద్ధమైన ఏవైతే విషయాలున్నాయో అవి వీళ్ళకి ఏ విధంగా వర్తిస్తాయి, వాళ్ళకి ఏ విధంగా వర్తిస్తాయి. ఇది కాంట్రా వైరస్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ లెక్చరర్స్ అలాగే ఎయిడెడ్ లెక్చరర్ సంబంధించిన నియామకాల్లోనే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. దాని తర్వాత వాటి ప్రమోషన్ విషయంలో అలాగే వాటి ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా చాలా విభిన్నమైన విషయాలున్నాయి. ఇవన్నీ కూడా అనేక అస్త్రాలు ఎవరైతే ఎయిడెడ్ విద్యా సంస్థలో లెక్చరర్స్గా ఎయిడ్ పొందుతున్నారో వాళ్ళు ప్రభుత్వం పైన సంధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విలీనాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఆ విధంగా దీనిపైన ఆలోచన చేశారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఆ విధంగా ఆలోచన చేయకుండా ఆ విధంగా విలీనం చేయాలని ప్రయత్నం జరిగితే అది తర్వాత అనేక చిక్కులు ప్రభుత్వానికి తీసుకొస్తుందని మా అభిప్రాయం. అలాగే ఈ విద్యా సంస్థలకు సంబంధించిన నేపథ్యం, ఒక్కొక్క విద్యా సంస్థ యొక్క నేపథ్యం చూస్తే చాలా గగురుపాటు కలిగే విధంగా, అంటే ఆ రోజు ఏ విధంగా ఆలోచించారు కందుకూరు వీరేశ్వరంగ లాంటి ఏదైతే గొప్ప సామాజిక సంస్కర్త, ఆ రోజు ఆయనకుంటే మొత్తం యావత్ ఆస్తి రాజమండ్రిలో ఆ విధంగా ఆ ప్రాంతంలో ఒక విద్యా వికాసం కోసం అలాగే సామాజిక వికాసం కోసం అలాగే సృజనాత్మక పిల్లల్లో రావడం కోసం చేసిన ప్రయత్నం అలాగే స్త్రీ విద్య పెరగడం కోసం ఈ యొక్క విద్యా సంస్థలు ఉన్నత విలువలతో ఈ యొక్క విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం అక్కడే కాదు, మన బందర్లో ఉండే హిందూ కళాశాల కానీ, గుంటూరు కళాశాల కానీ, ఎస్కేబీఆర్ అమలాపురం కానీ, మా ప్రాంతంలో ఉన్న మిస్సెస్ ఏవియన్ కాలేజ్ కానీ, మా ఎంఆర్ కాలేజ్ కానీ, మహారాజులు అనేక మంది మన నెల్లూరులో మహారాజా మన వెంకటగిరి మహారాజులు కానీ వీళ్ళందరూ కూడా వికేఆర్ కానీ, ఎస్కేబీఆర్ కాలేజ్ కానీ ఇలా అనేక సంస్థలు వాటి యొక్క మూలాలకు వెళ్తే వందల సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క సంస్థలు ఏ విధంగా ఎస్టాబ్లిష్, ఆ రోజు ఎక్కడ విద్యా సంస్థలు లేదు, ఆ విధంగా ఉన్నత విలువలతో ఉన్నత ఆలోచనలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థలు ఇంకొక మెట్టు తీసుకెళ్ళడానికి ఏ ప్రయత్నం ప్రభుత్వాలు చేయలేదనేది వాస్తవం. వాటిని అనాథగా కూడా ఉంచేసిన వ్యవస్థలు ఏర్పడ్డాయి అనేక ప్రభుత్వాలు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఎయిడెడ్ విద్యా సంస్థలు భారంగా అభిప్రాయపడుతుంది. ఇది భారం కాదు, ఇది మన ప్రాంత వికాసం కోసం, ఈ యొక్క రాష్ట్ర యొక్క వికాసం కోసం ఇవి ఎన్నెలేని సేవలు చేసి అనేక మంది పేర్లు ఉటంకించారు. దాంట్లో అతి స్వతంత్ర సమర యోధులు కూడా అనేక మంది ఉన్నారు. మన అల్లూరి సీతారామరాజు గారు కూడా అక్కడే చదువుకొని మా ఏవెన్ కాలేజ్లో చదువుకొని బయటకు వచ్చారు. సార్ సివి రామన్ నోబెల్ సంబంధించిన అవార్డు భారతదేశంలో ఇప్పటికి వచ్చి ఎవరు కూడా పొందలేదు ఆయన తర్వాత. ఇప్పటి వరకు 1936 ఆ ప్రాంతం 1928లో ఆయనకి నోబెల్ ప్రైజ్, దాని తర్వాత ఎవరికి రాలేదు. అంటే ఆ విధంగా అటువంటి వ్యక్తులు చదివిన అక్కడ విద్యాబుద్ధులు అందించిన కళాశాలలు, అటువంటి కళాశాల పట్ల మనం అనాలోచితంగా అడుగు ముందుకేసాం అనే అభిప్రాయం. ఆ విధంగా ఒక్కసారి ఆలోచన చేస్తుంటే బాగుండేది. ఇవాళ అన్ని చోట్ల విపరీతమైన వ్యతిరేకత రావడం కారణంగా ఇంకొక రెండు ఆప్షన్స్ జీవో నెంబర్ 51 విడుదల చేసి ఆ విధంగా 4 ఆప్షన్స్ పెట్టడం జరిగింది. నిజంగానే ఈ 4 ఆప్షన్స్ పెట్టకుండా ఒకే ఒక చర్య తీసుకుంటే ప్రభుత్వానికి సరిపోయేది. ఈ జీవోలన్నీ ఒకేసారి రద్దు చేసి ఎయిడెడ్ వ్యవస్థ ఏదైతే పరిస్థితి ఆ విధంగా కొనసాగిస్తూ ఆ ఎయిడెడ్ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి అధ్యక్ష. కనుక ఆ లోపాలను ఏ విధంగా సవరించాలని తప్పనిసరిగా ఆలోచించాలి. ముఖ్యంగా ఏవైతే ఈ విద్యా సంస్థలు ఉండే ముఖ్యమైన ఏమి లోపం జరుగుతుందంటే, ఒకటే ఒక లోపం, పోస్టులు భర్తీ చేయకుండా అనేక సంవత్సరాలు బట్టి అందరినీ కూడా త్రిశంకు స్వర్గంలో పెట్టారు. అనేక మందికి ఎయిడెడ్ పోస్టులు అరకొరగా రిలీజ్ చేస్తూ అక్కడక్కడ రిక్రూట్మెంట్ చాలా తక్కువ పోస్టులు అధ్యక్ష. సుమారు అన్ని విద్యా సంస్థలు కలిపి సుమారు 5,000 పోస్టులు భర్తీ చేయాలంటే నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ లో కొంతవరకు అప్పుడప్పుడు మిణుకు మిణుకు అంటూ 1996లో
చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఆయన చివర 99లో కొంత పోస్టులకి ఆయన ఒక జివో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి 2005లో జివో నెంబర్ 32 తీసుకొచ్చి మొత్తం టోటల్ గా బ్యాన్ చేయడం జరిగింది. ఈ ఎయిడెడ్ పోస్టులు రిక్రూట్ చేయకుండా, ఈ ఎయిడెడ్ పోస్టులు రిక్రూట్ కాకుండా ఒక వ్యవస్థకు అలవాటు పడిన ఎయిడెడ్ సంస్థలు ఏ విధంగా మనుగడ కొనసాగిస్తే పోస్టులు లేకుండా విద్యా సంస్థలు చాలా ఇబ్బంది పడుతూ, ఇంకో పక్కన ప్రైవేట్ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ రావటం, దాంతోపాటు కార్పొరేట్ విద్య విపరీతంగా విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన తీరు ఏదైతే చాలా నిస్సగ్గుగా ఉంటుంది అధ్యక్ష. అన్ని సంస్థలని కూడా, అన్ని జూనియర్ కాలేజ్ వ్యవస్థ అయితే పూర్తిగా నాశనం అయిపోయింది. ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా విచ్చలవిడితనాన్ని చేసి ఈ యొక్క సంస్థల్ని, అంటే వాళ్ళ పేరు వాళ్ళే ఉంటుంది, చైతన్య పేరు చెప్తే చైతన్య జూనియర్ కాలేజ్ కానీ కాలేజ్కి ఒకటే పర్మిషన్ ఉంటుంది, కానీ సుమారు 40-50 క్యాంపస్ రన్ చేస్తున్నారు. ఏ విధంగా రన్ చేస్తున్నారు ఎవరికి తెలియదు. అందరూ కూడా కళ్ళు మూసుకుని పాలు అవుతున్నారనే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. మిగతా కాలేజీలన్నింటినీ కూడా వాళ్ళు వసం చేసుకునే తీరు, వాళ్ళకి పేరు వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళ పేరు మీద ఎగ్జామ్స్ రాయిస్తూ వీళ్ళు సంస్థలు నడిపించే తీరు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉంది, గమనించాలి అధ్యక్ష. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ యొక్క మార్పు లేదు. ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థ విచ్చలవిడితనం ఆగలేదు. విపరీతమైన ఫీజెస్, విపరీతమైన వాటి నామకరణం కూడా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామకరణం, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క నామకరణం, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క ఫీజు విధానం. ఎవరు దీనిపైన ఏ ఆలోచన కూడా చేయకుండా వీటిని వెళ్లే విధంగా కొనసాగిస్తూ, ఇంకో పక్కన ఇప్పటికీ కూడా అన్ని విద్యార్థులు పక్కన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కూడా, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలు ఉన్నాక ఇప్పటికీ కూడా అతి తక్కువ ఫీజులతో ఎయిడెడ్ కాలేజెస్ నడుస్తున్నాయనే మాట వాస్తవం అధ్యక్ష. అక్కడ అధ్యాపకులు కూడా ఏదో ఒక రోజు నాకు ఎయిడ్ పోస్ట్ వస్తుంది అని చెప్పి అనేక మంది నా క్లాస్మేట్స్ కూడా అనేక మంది దాంట్లో లెక్చరర్స్గా జాయిన్ కేవలం 10,000 రూపాయలు, అంటే 1,000 రూపాయలకి చేరి ఇవాళ 10,000 రూపాయలు మించకుండా అక్కడ పనిచేస్తున్నారు. అడుగుతున్న ఎందుకురా బాబు నేను ఇక్కడ కొనసాగుతున్నాం, అనేక రకాల ఆపర్చునిటీస్ బయటకు వెళ్ళి ఇంకా ఏ పని చేసినా రోజువారి కూలి పని చేసినా కూడా ఎక్కువ డబ్బులు వస్తాయంటే కాదు, ఏదో ఒక రోజు ఏడు వస్తుంది అని చెప్పి అనేక మంది సుమారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 పోస్టులు దీంట్లో ఇప్పటికీ భర్తీ కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సుమారు 9,000 మంది సిబ్బంది ఉన్నారు, వాడికి సంబంధించి సుమారు 500 కోట్ల రూపాయలు వార్షిక ఖర్చు రాష్ట్రానికి చూపిస్తున్నారు అధ్యక్ష. సుమారు 30,000 పోస్టులు దీంట్లో ఇంకా భర్తీ కావాల్సిన అవసరం ఉంది. ఇవి భర్తీ చేయకుండా ఆ సంస్థలు చాలా ఇబ్బంది పడుతున్నాయి, ఆ సంస్థలో విద్యార్థులు చేరటం లేదు, దాంట్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చూపించడం ఏదైతే సరైన పద్ధతి కాదు. ఇది చాలా చిన్న విషయం, పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలి. నిజంగానే ఇంకో విషయం కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది అనేక ఇంటర్వ్యూల్లో చూస్తే, ఈ పోస్టుల భర్తీలో విపరీతమైన అవినీతి జరుగుతుంది. మేనేజ్మెంట్ ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసి వాళ్ళకి చేస్తుంది, ఇది కూడా వాస్తవం అధ్యక్ష. అన్ని మేనేజ్మెంట్లు కూడా ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చర్ పార్ట్ టైం లెక్చర్ అవర్లీ బేసిస్ మీద జాయిన్ అవుతారో వాళ్ళకి ఎర్ర చూపిస్తున్నారు, నీకు నువ్వు ఎప్పుడో ఒక 5 సంవత్సరాల్లో లేదా 2 సంవత్సరాల్లో ఎయిడెడ్ పోస్ట్ రిలీజ్ అవుతే అప్పుడు నీకు పర్మనెంట్ చేసే విధంగా అవకాశం ఉంటుంది, నువ్వు కొంత డిపాజిట్ చేయని చెప్పి వాళ్ళకి కావాల్సిన డిపాజిట్లు చేసుకునే వ్యవస్థ కూడా అనేక మేనేజ్మెంట్స్ చేస్తున్నాయి. అవును, లోపాలు ఉన్నాయి. తర్వాత అనేక నియామకాల్లో కూడా విపరీతంగా డబ్బులు మేనేజ్మెంట్ తీసుకునే మాట వాస్తవం. కనుక ఈ లోపాన్ని ఏ విధంగా సరిదిద్దాలని ఆలోచన చేయకుండా పోస్టుల్ని బ్యాన్ చేయడం ఏదైతే ఉందో అది తప్పుడు చర్య అధ్యక్ష. ఆ విధంగా గత ప్రభుత్వాలు చేసే అధ్యక్ష, ఇవాళ ఈ ప్రభుత్వానికి అవకాశం ఉంది. కనుక పోస్టుల్ని ఏ విధంగా భర్తీ చేయాలి నేను నిజంగా కోరుతున్నాను. ఏదైతే యూజీసీ గ్రాంట్స్ ఉన్నాయి, ఇవి ఎయిడెడ్ కళాశాలకు ఏ విధంగా రావాలి, ఇవాళ యూజీసీ నియామకాలను ఏ విధంగా అపాయింట్మెంట్ చేయాలి, ఇవాళ కాంట్రావైరస్ ఆర్టికల్ 309కి కాంట్రావైరస్ కాకుండా రిక్రూట్మెంట్ చేసే విధానం తీసుకురావచ్చు, ఇవాళ ప్రభుత్వ కళాశాలకు ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఆ విధంగా ఎయిడెడ్ కళాశాలకు కూడా రిక్రూట్మెంట్ రూల్స్ మార్చండి, ఆ విధంగా రిక్రూట్మెంట్ చేసుకుని మొత్తం నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ పోస్టులన్నీ కూడా ప్రభుత్వమే భర్తీ చేస్తుంది అని చెప్పి ఒక ఆలోచన మీరు ముందు పెట్టి అన్ని ఎయిడెడ్ కళాశాలలు కాలేజీల స్కూల్స్ కూడా మీకు స్వాగతం పలుకుతాయి అధ్యక్ష, మీకు బ్రహ్మరథం పలుకుతాయి. ఆ విధంగా మీరు వాటిని టేక్ ఓవర్ చేసి పోస్టుల్ని భర్తీ చేసే విధంగా చేస్తే ఇవాళ రాష్ట్రంలో పాఠశాల కన్నా కళాశాల పైన ఎక్కువ మక్కు చూపుతున్న సుమారు 116 కళాశాలలో సుమారు 4 ఎండోమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, సుమారు 16 మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ స్కూల్స్ అధ్యక్ష బ్రహ్మాండంగా నడుస్తున్నాయి స్కూల్స్. ఈ స్కూల్స్ నుంచి అనేక రకాలుగా, అంటే ఒక్కొక్క స్కూల్కి కానీ గమనిస్తే ఇవాళ కళాశాలంటే ప్లే గ్రౌండ్ లేని అపార్ట్మెంట్లో కాలేజెస్ వచ్చాయి అధ్యక్ష, స్కూల్స్ కూడా ఆ విధంగా వచ్చాయి. కేవలం ప్రభుత్వ పాఠశాలకి కళాశాల పాతకాలం, ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఏవైతే పాఠశాలలు కొత్తగా తీసుకున్నారో వాటిలో లేవు అధ్యక్ష. పాత ఎయిడెడ్ కాలేజెస్, అంటే అన్ని ఎయిడెడ్ కాలేజెస్ కూడా మంచి బ్రహ్మాండమైన గ్రౌండ్స్ ఉన్నాయి అధ్యక్ష. కొన్ని కొన్ని కాలేజెస్ అయితే కేవలం దీనికి, మా ప్రాంతంలో లంకెలపల్లి బులే కాలేజ్ ఉంది, క్రికెట్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్కి
అది తలమానికం. అనేక మంది విద్యార్థులు అక్కడి నుంచి అనేక చోట్లకు వెళ్ళటం జరిగింది అధ్యక్ష. అటువంటి కళాశాలలు ఒక్కొక్క దానికి ప్రసిద్ధి, ఇక్కడ కళలకు ప్రసిద్ధి, కొన్ని అనేక రకాల ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ప్రసిద్ధి. ఈ విధంగా ఒక్కొక్క కళాశాలకు ఒక్కొక్క పేరుంది అధ్యక్ష. అటువంటి ఈ యొక్క కళాశాల సంబంధించిన అంశాన్ని ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లి వాటికి అటానమస్ స్టేటస్ ఇవ్వడం, యూనివర్సిటీ లాగా పెంపొందించడం, ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి పెట్టాలనుకున్నాను. తప్పనిసరిగా ప్రభుత్వం తప్పనిసరి 50% ప్రభుత్వమే అక్కడ నియామకాలు చేస్తుంది, అంటే అక్కడ ఉండే స్టూడెంట్స్ ని నియమిస్తుంది అని చెప్పి అనేక రకాల ఆలోచన చేయొచ్చు అధ్యక్ష. ఇంత బ్రహ్మాండమైన వ్యవస్థ కలిగి, ఇంత పెద్దమైన గ్రౌండ్స్ కలిగి, బిల్డింగ్స్ కలిగి, దానికి రూపాయి కూడా ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ మీ సహకారం అందిస్తే వాటి బిల్డింగ్ మెయింటెనెన్స్ కి, గ్రౌండ్ ని అప్కీప్ కి డబ్బులు వసూలు చేసి, విద్యార్థులు తక్కువ వసూలు చేసి, లైబ్రరీస్ కూడా అద్భుతమైన లైబ్రరీస్, 200 సంవత్సరాల పైగా ఉండే లైబ్రరీస్ వాటిని పునరుద్ధరించవచ్చు. అనేక రకాల ఆలోచనలు, స్కిల్ డెవలప్మెంట్ ఆలోచనలు కూడా చేయొచ్చు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రూసా యూజీసీ సంబంధించిన గ్రాంట్స్ ఇస్తుంది, అవి ఎయిడెడ్ కళాశాలకు వెళ్ళటనే, అవి వచ్చే విధంగా మేము కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పటికే కలిసి చెప్పడం జరిగింది, ఏ విద్యా సంస్థలు అయితే ఎయిడెడ్ విద్యా సంస్థలు బాగా నడుస్తున్నాయి వాటికి సెంట్రల్ గ్రాంట్స్ నీడ్స్ వచ్చే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు గ్రాంట్స్ ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తే అద్భుతమైన విద్యా వికాసం జరుగుతుంది. అనేక యూనివర్సిటీస్ పెట్టారు అధ్యక్ష, ఇవాళ చాలా బాధ కలుగుతుంది. ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్ కూడా ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది, గతంలో బిల్ తీసుకురావడం జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీ ఏవైతే గవర్నమెంట్ యూనివర్సిటీ స్టార్ట్ చేసిందో ఆ యూనివర్సిటీస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నాయి. పోస్టులు భర్తీ లేదు, విద్యార్థులు అక్కడ చదువుకుంటే ఎందుకు నేను చదువుకుంటాను, ఎందుకంటే చెప్పడానికి లెక్చరర్స్ లేరు అధ్యక్ష. అనేక రకాల విశ్వవిద్యాలయాలు ఇవాళ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఏదైతే నేను రిప్రజెంట్ చేస్తున్నానో ఆంధ్ర యూనివర్సిటీలో అనేక శాఖలు మూసారు, సుమారు 57 కోర్సులు మూసారు. అతి ముఖ్యంగా ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారి అతి ఇష్టమైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీని మూసారంటే చాలా బాధ కలిగింది. ఎందుకు మూసారంటే లెక్చరర్స్ లేరు, పోస్టులు లేవు, భర్తీ చేయలేదు, భర్తీ చేయడానికి ప్రభుత్వం అవకాశం లేదు. మొత్తం యూనివర్సిటీస్ పరిస్థితి అదే ఉంది. కేవలం అదే కాదు, థియేటర్ ఆర్ట్స్, తెలుగు, ఏ అవకాశం, ఏ ఆలోచనతో అయితే ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అనేది ఏర్పడిందో అది తెలుగు విశ్వవిద్యాలయంగా ఏర్పడింది అధ్యక్ష. దాని తర్వాత దాని కళలకు కానాచిగా ఉండాలని ఆయన ప్రయత్నాలు జరిగాయి. ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు మూసారు, కేవలం సైన్స్ ఇంజనీరింగ్తో యూనివర్సిటీ నడపాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. సోషల్ సైన్సెస్ ఏవైతున్నాయో మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని యూనివర్సిటీలతో మూసే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే నార్త్ ఈస్టర్న్ ఇవాళ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతంలో సోషల్ సైన్సెస్ కి పెద్దపీట వేస్తున్నారు. అనేక మంది విద్యార్థులు, మన తెలుగు విద్యార్థులు వెళ్ళి అక్కడ ఢిల్లీలో చేరుతున్నారు. అంటే వాళ్ళకి ఏవైతే సివిల్ సర్వీసెస్, మిగతా అవకాశాలు బోర్డులు వస్తున్నాయి. ప్రపంచంలో అనేక అవకాశాలు సోషల్ సర్వీసెస్ లాలో దొరుకుతున్నాయి అధ్యక్ష. వెళ్తున్నారు, మనం ఆలోచన చేయలేకపోతున్నామా? ఎందుకు ఈ విధంగా ప్రజలను ప్రోత్సహించలేదు? ఎందుకు యూనివర్సిటీకి బలోపేతం చేయట్లేదు? ఎందుకు పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు? ఇవాళ యూనివర్సిటీ వ్యవస్థ పూర్తిగా హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవస్థ ఆ విధంగా నిర్వీర్యమైపోవడానికి కారణం ఏంటి? ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్, ఇవాళ ఎయిడెడ్ విద్యా సంస్థలకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అవకాశం మీరు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ విధంగా వాళ్ళు కొంతంత వారికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధమైన అవకాశం ఎందుకు ఇవ్వటం లేదని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఆ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించిన కోర్సెస్ ఎయిడెడ్ విద్యా సంస్థలు కూడా చేసే విధంగా వాళ్ళకి ఆ విధమైన అవకాశం ఇవ్వటం, అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలకి వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో యూజీసీ నామ్స్ ప్రకారం ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ జరిగే విధానం తప్పనిసరిగా తీసుకురావాలి. ఆ విధంగా వాటి తీసుకెళ్తే తప్పనిసరిగా మంచి అవకాశాలు ఉంటుంది. ఇంకొక గొప్ప అవకాశం ప్రభుత్వానికి ఫీజు రీఎంబర్స్మెంట్, వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ పైన తప్పనిసరిగా చర్చ జరగాలి అధ్యక్ష. అది ఇస్తున్నారు, దాన్ని ఇంకా కొనసాగిస్తూ వసతి దీవెన అని చెప్పి పొందించారు. మిగతా అనేక రకాల విషయాలు పెంచుతున్నారు, కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది అనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే కళాశాల యొక్క పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారిపోయింది అధ్యక్ష. తప్పనిసరిగా దీనిపై కొంతసారి ఆలోచన చేయాలి. ప్రజలకి డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, కానీ ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, దాని గురించి సమగ్రంగా ఆలోచించాలి. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీఈడీ కాలేజెస్ పరిస్థితి ఇక చెప్పనాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా అక్కడి నుంచి టీచర్ని తయారు చేయలేని ఒక వ్యవస్థగా తయారైంది అధ్యక్ష. కేవలం బీఈడీ కాలేజెస్ అని కాదు, పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ మన రాష్ట్రంలో అనేక రకాలుగా అధోగతి పాలైపోయి, కేవలం నా అభిప్రాయం ప్రకారం ఫీజు రీఎంబర్స్మెంట్ కారణంగా. ఫీజు రీఎంబర్స్మెంట్ వద్దని అంటే ఫీజు రీఎంబర్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి, వాటికి గ్రేడింగ్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలనే ఆలోచన తప్పనిసరిగా చేయాలి. అయితే ఎయిడెడ్ విద్యా సంస్థల కారణంగా ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తుంది, ఎందుకంటే తక్కువ ఫీజులు, కనుక ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజీల కన్నా ఎయిడెడ్ కళాశాలకు ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కనుక ఆ విధమైన ఆలోచన తప్పనిసరిగా చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కి పెద్దపీట వేయాలనుకున్నారు. నిజంగా పెద్దపీట ఎక్కడైనా ఉంది అంటే అది ఎయిడెడ్ విద్యా సంస్థల్లో అని చెప్పి గమనించాలి. అనేక మంది 90% పైగా అన్ని ఎయిడెడ్ విద్యా సంస్థల్లో మైనారిటీస్,
ఎస్సీ ఎస్టీస్ బీసీస్ ఉంటున్నారు కనుక వాళ్ళకి అవకాశాలు తొలగించే విధంగా ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పైన చర్య తీసుకుంటుందని మా అభిప్రాయం. ఆ విధంగా ప్రభుత్వం ఇంకోసారి ఆలోచన చేయాలని చెప్పి, అలాగే దీంతో పాటు అనేక రకాల బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎయిడెడ్ సంస్థలు అనేక చోట్ల బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గా పెట్టి అక్కడ విద్యార్థులు చేరడానికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకి అవకాశం కల్పించారు. ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే సిస్టమ్ ని పూర్తిగా ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉండే పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేరాలన్నా లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేరడానికి అవకాశాలు ఉండేవి. పిల్లల్ని చేసుకునే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఫీజు భర్తీ చేశారు. ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూల్ సిస్టమ్ రద్దు చేయడం కారణంగా ఎయిడెడ్ స్కూల్స్ లో కూడా వాళ్ళు జాయిన్ చేయలేని పరిస్థితి. ప్రభుత్వానికి పెద్ద భారం కాదు అధ్యక్ష, కనుక ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కనుక ఆ వచ్చే డబ్బుని వీటికి దారి ఎస్సీ ఎస్టీస్ కి కేంద్ర ప్రభుత్వం గొప్ప అవకాశాలు అవకాశాలు అటువంటి పరిస్థితి దాపరించింది. ఒక విపరీతమైన పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. మాతృభాష కల్పన, మాతృభాష ద్వారా ఏ విధంగా వికాసం చెందుతుంది ఎన్ఈపీలో పొందుపరచడం జరిగింది. ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా బోధన మాతృభాషలో జరగాలి. ఆంగ్ల భాషని తప్పనిసరిగా మనం తీసుకోవాలి. దానికి ఇంకొక
కమిటీ వేశారు అధ్యక్ష, ఒక కమిటీ ఆరో ఏడు రోజుల్లో నివేదిక ఎత్తిస్తుందో నాకైతే అర్థం లేదు అధ్యక్ష. ఐఎమ్ యెట్ టు అండర్స్టాండ్ అధ్యక్ష. అంటే మీరు ఇక్కడ చూస్తే వేలాది పాఠశాలలు ఉన్నాయి, వందలాది జూనియర్ కాలేజీలు ఉన్నాయి, లక్షలాది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఎవరితో కనుక్కోకుండా, వాళ్ళతో మాట్లాడకుండా ఎట్లా ఈ కమిటీ నివేదిక ఇచ్చిందో నాకే ఆశ్చర్యం ఉంది అధ్యక్ష. అంటే ఆరేడు రోజుల్లో నివేదిక ఎట్టొస్తుంది అధ్యక్ష? ప్రొఫెసర్ గారు కలిశారా విద్యార్థుల్ని? వాళ్ళ తల్లిదండ్రులు కలిశారా? అసలు కనీసం ఒక కాలేజీకి వెళ్ళారా? ఏమి ఇవ్వకుండా రూమ్లో కూర్చుని ఇట్లా రిపోర్ట్ రాస్తే ఇలాంటి ఇబ్బందులే ప్రభుత్వం ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఈ గ్రాంట్ నేట్ టైంకి రావట్లేదని ప్రతి నెల ఒకటో తారీఖు వాళ్ళ జీతాలు వచ్చే పరిస్థితి ఆర్ఎస్ తీసుకొచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా 14 నుంచి 19 వరకు మీరు చూస్తే ఎయిడెడ్ పోస్టులు కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష, మెమో ఎందుకు అధ్యక్ష? ఎందుకు ఈ జియోలు, ఎందుకు ఈ మెమోలు? యూ కెన్ సింప్లీ విత్డ్రా ద జియో. జియో 19, జియో 42, జియో 50, జియో 51 విత్డ్రా చేయాలనేది మా పార్టీ సార్ గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు. గ్రాంటీ నేడు ఇచ్చింది వాళ్లే అని చెప్పి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నామని చెప్పినప్పుడు సార్ అంటే దట్ సార్ సార్ వాళ్ళ 2017లో యాజ్ ఎర్లీ యాజ్ 2017 అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు గారు గ్రాంటీ నేడు బ్యాన్ చేస్తూ ఆర్డర్ ఇచ్చిన కాపీ సార్. సార్, దాన్ని నిర్వీర్యం చేసింది ఎవరు సార్? సార్ అండ్ 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 అదర్ హ్యాండ్ 14/6/2021 లో
జీవో నంబర్ 37 లో వి హావ్ రెస్టోర్డ్ ఇట్ సార్. వి హావ్ రెస్టోర్డ్ దట్ అండ్ యు కెన్ ఫిల్ అప్ ఆల్ పోస్ట్ అండ్ పోస్ట్ పోస్ట్ అండ్ ఫిల్ అప్ చేయకుండా ఆపేశారు సార్. దేర్ వాజ్ అ బ్యాన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ బ్యాన్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవన్ చదువుతున్న అధ్యక్ష దేర్ వుడ్ బి అ జనరల్ బ్యాన్ ఆన్ ఫిల్లింగ్ అప్ వేకెంట్ ఎయిడెడ్ పోస్ట్ ఇన్ ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ అండ్ పాలిటెక్నిక్స్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఆయన ఇచ్చారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చారు. చెప్తా మెరిట్ లో వెళ్ళని డిస్కస్ చేద్దాం అధ్యక్ష. అధ్యక్ష నా డిమాండ్ జియో నంబర్ 19 42 50 51 ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయాలి. ఈ జియో మెమో కాదు అధ్యక్ష. విచిత్రం ఏంటంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ 12 తీసుకొచ్చారు అధ్యక్ష. ఇదే హౌస్ లో పెట్టారు. పెట్టి ఇక్కడ ఏం రాస్తారు అధ్యక్ష, నార్త్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ చాప్టర్ ద గవర్నమెంట్ మే ఆఫ్టర్ సచ్ ఎన్క్వైరీ as they may deem fit withhold reduce or withdraw any grant payable to an educational institution having regards to the funds at the disposal of the government or the conduct and efficiency and the financial condition of such institution or non compliance of rules regulations codes etc in force after giving an opportunity to the manager of the institution concerned of making a representation against such withholding reduction or withdrawal of grant either gradually or in full. ఎందుకు తీసుకురావాలి అధ్యక్ష చట్టం? అవసరం ఏంటి అధ్యక్ష చట్టం? అంటే కావాలని ఈ మేనేజ్మెంట్ ని బయటికి ఎంటేయాలా లేదంటే ప్రైవేటీకరణ చేయాలా? సో ఇక్కడ నష్టపోయేది ఎవరు అధ్యక్ష? బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు నష్టపోతున్నారు. లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు అధ్యక్ష. అధ్యక్ష మేము అందుకే అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో ఇది ఏదైతే ఈ ఆర్డినెన్స్ బై వే ఆఫ్ యాక్ట్ ఇప్పుడు తీసుకొస్తున్నారో ఇమ్మీడియట్ గా ఇది కూడా ప్రభుత్వం విత్డ్రా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష నేను కలిశాను అధ్యక్ష, అధుల్ని నేను కలిశాను, వంశీని కలిశా, నవీన్ ని కలిశా, అశోక్ ని కలిశా, సందీప్ రెడ్డిని నేను కలిశాను అధ్యక్ష. విద్యార్థుల్ని వాళ్ళ ఆవేదన బాధ గౌరవ మంత్రి గారు నేను కోరుతున్నా ఎప్పుడన్నా వెళ్ళండి ఎస్ఎస్బిఎన్ కాలేజ్ కి, ఒక్క కాలేజ్ కి వెళ్ళండి, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోండి. పాపం జయలక్ష్మి అధ్యక్ష చెల్లి ఈ గొడవలో ఆమె ఇంజరీ అయింది అధ్యక్ష, 3 కుట్లు వేశారు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష అలాంటి పరిస్థితి రావాలి అధ్యక్ష? పోలీసుకి ఏం పని అధ్యక్ష? వీడియో రికార్డ్ చేయండి సార్. ఆమె వీడియో రికార్డ్ చేసి మళ్ళీ రాళ్ళు ఎవరేశారు సార్? విద్యార్థులు రాళ్ళేశారు సార్? విద్యార్థులు రాళ్ళేశారా సార్? అక్కడ వాళ్ళు శాంతియుతంగా డెమోన్స్ట్రేట్ చేస్తుంటే టీఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ముసుగులో వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాలేదు సార్. విద్యార్థులు లేరు సార్. కానీ విద్యార్థులు విద్యార్థుల ప్రతినిధులుగానే ఉంటే మీ ఇద్దరి మధ్య వాళ్ళు ఏదైనా ఏం జరిగిందో చెప్పుండేవాళ్ళు. ఆయన కొట్టాడు అంటున్నారు, మీరు కొట్టలేదు అంటున్నారు. ఎవరు స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తారంటే ఎవరు చెప్పింది వాళ్ళు చెప్తారంటే రెండో రికార్డు అవుతాయి. అంతకంటే ఏమన్నా ఇక్కడ తీర్మానాలు పరిష్కారాలు ఏం కావు కదా అమ్మా. మీరు కూర్చోండి మధ్యలో మీరు. కానీ బాబు లోకేష్ బాబు టైం అయిపోతుంది. మీరు అధ్యక్ష ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ అని ఏం చేస్తే బాగుంటుందో జియో అధ్యక్ష ఎయిడెడ్ కాదు ఇంకా నాలుగు ఐదు అంశాలు నేను చేయండి సూచనలు చేయండి. చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష కూర్చోనండి అధ్యక్ష. అబ్దుల్ వంశీ నవీన్ అశోక్ సందీప్ రెడ్డి పైన వస్తే లాఠీచార్జ్ జరిగింది. అది వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఫోటోలు ఉన్నాయి. నేనేం చెప్పానంటే ఈ గొడవలో జయలక్ష్మికి ఇంజరీ అయింది అన్న లాఠీచార్జ్ జరిగింది నేను అనలేదు. ఇంజరీ 3 కుట్లు పడినాయి. దానికి కారణం పోలీసు వాళ్ళు లోపలికి వెళ్తారు అధ్యక్ష. దయచేసి ఇలాంటి పరిస్థితి రాకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. మాకు ఇంకా చాలా క్లారిటీగా తెలిసిపోయింది అధ్యక్ష. అసలు ఈ ఎయిడెడ్ వ్యవస్థ రద్దు చేసిన కారణం కేవలం ఆ భూములు కొట్టే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. కనీసం 25,000 కోట్ల రూపాయలు మా స్కామ్ ఆ స్కామ్ అని మా ఆరోపణ అధ్యక్ష. అధ్యక్ష రెండోది అధ్యక్ష ఇప్పుడు అమ్మ ఒడికి వద్దాం అధ్యక్ష. ఆయన చేస్తున్నారు దానికి జవాబు చెప్తే మంత్రి గారు చెప్తారు. మధ్యలో అందరూ జవాబులు చెప్పుకోవడం అందరూ ప్రశ్నలు వేసుకోవడం చేస్తే ఏమిటి? చిన్న ఇష్యూ, అందరూ దాని పట్ల కన్సర్న్ ఉండేవాళ్ళు ఇక్కడ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ల గురించి. ఎవరు లేని వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు దీన్నంతా తవ్వడం కన్నా ఎయిడెడ్ విద్యా సంస్థలని పరిపుష్టం చేయాలని అంటే ఏం చేస్తే బాగుంటుందో మీరు కాంక్రీట్ గా సలహాలు కానీ ఇచ్చినట్టుగానైతే బాగుంటుంది అధ్యక్ష. దాని గురించి మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది అధ్యక్ష. 1854 ప్రారంభించిన వ్యవస్థ కొనసాగించాలి.
జియో 19 42 50 51 ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. యాజ్ ఇట్ ఇస్ జియోనే వెనక్కి తీసుకోవాలంటున్నావు అధ్యక్ష, ఆటోమేటిక్ గా నడుస్తుంది. మళ్ళీ ఎందుకు అధ్యక్ష జియో, జియోకి ఒక మెమో, మళ్ళీ ఇక్కడేమో ఒక ఆర్డినెన్స్, ఎందుకు అధ్యక్ష ఈ కన్ఫ్యూజన్ అంతా? డైరెక్ట్ గా వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా అమ్మఒడికి వస్తున్నావు అధ్యక్ష. అమ్మఒడి గురించి అందరు తెలిసిన విషయమే, అది అర్ధ ఒడ్డి అయిపోయింది. 83 లక్షల మంది విద్యార్థులుంటే కేవలం 42 లక్షల మంది విద్యార్థులకు ఇస్తున్నారు అధ్యక్ష, మొదటిది. రెండోది చూస్తే ఈ సంవత్సరం కూడా ఎగ్గొట్టేశారు, వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. సో అమ్మఒడి అక్కడ పోయింది. ఇంకో పక్కన జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జియో 77 తీసుకొచ్చారు అధ్యక్ష. జియో 77 తీసుకొచ్చి పీజీ చదివే విద్యార్థులకి స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వెనక్కి తీశారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అంటే బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు, పేద విద్యార్థులు పీజీ చదవకూడదండి, పై చదువులు చదవకూడదు. అది ఎందుకు తీయాల్సిన అవసరం ఉందో మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది అధ్యక్ష. ఇంకో పక్కన మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ముగించాలి, ముగిస్తాను అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. ఇంకో పక్కన మనం విదేశీ విద్య అధ్యక్ష, విదేశీ విద్య మన ఇక్కడంతా కూడా మనం చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు పిల్లలు మన విదేశీ విదేశాలకు పంపించాం అధ్యక్ష. ఏమని పంపించాం? మీ ఖర్చుకి మీ చదువుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇస్తుంది, ఆ హామీతో పంపించాం అధ్యక్ష. ఓకే, ప్రభుత్వం మారింది, నిర్ణయం మార్చుకున్నారు, కనీసం ఇప్పుడున్న విద్యార్థులు డబ్బులు ఇవ్వాలి కదా అధ్యక్ష. వందలాది మంది నాకు ఈమెయిల్స్ పెట్టారు అధ్యక్ష ఈ విషయం పైన. మేము ఇక్కడికి వచ్చాము, మొదటి విడత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేశారు, దాని తర్వాత వదిలేశారు. ఇప్పుడేమవుతుంది మా భవిష్యత్తు? మేము కట్టలేక అప్పులు తీసుకుని రోడ్ల మీద పడే పరిస్థితి అన్నా, మీరన్నా ఇది రేజ్ చేయండి కౌన్సిల్లోని విద్యార్థులు చెప్పారు అధ్యక్ష. అంటే జగన్ రెడ్డి గారు పిల్లలు లండన్ యుఎస్ చదవచ్చు, కానీ బడుగు బలహీన వర్గాల పిల్లలు చదవకూడదు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? ఇంకోటి అధ్యక్ష, నేను చెప్పిందంటే తప్పుందా? నేను చెప్పిందంటే తప్పుందా? మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, అనవసరంగా వ్యాఖ్యలు ఎందుకు చేయడం? నేను ఎక్కడ చదివాను? చర్చిద్దామా? నేను చర్చిద్దామా? జగన్ రెడ్డి ఎక్కడ చదివాడు? చర్చించడం విదేశీ విద్యను గౌరవ సభ్యులు గారు వినాలి, గౌరవ సభ్యులు గారు వినాలి. విదేశీ విద్యను రద్దు చేయలేదు. వి ఓన్లీ ఎన్కరేజ్ స్టూడెంట్ టు గో ఫర్ గుడ్ యూనివర్సిటీస్ సార్. మంచి టాప్ 100 యూనివర్సిటీస్ లోకి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సార్, గౌరవ సభ్యులు గారు ఒకసారి చెప్పండి సార్. సార్ ఐ వాంట్ టు అపీల్ సార్, లెట్ హిమ్ ఐ వాంట్ టు సెటరేట్ ద రికార్డ్, ఐ వాంట్ టు సెటరేట్ ద రికార్డ్ సార్. ఈ సారీ సార్, ఈ సారీ సంథింగ్ డిఫరెంట్ సార్. సార్ విదేశీ విద్య, వి హావ్ నాట్ విత్డ్రాన్ ది స్కీమ్. విదేశీ విద్య స్కీమ్ విత్డ్రా చేయలేదు. విదేశీ విద్యలో సార్ చెప్పండి. అరే గౌరవ సభ్యులు గారు, మంత్రి గారు, అరే గౌరవ సభ్యులు కొంచెం చూసి మాట్లాడండి గారు, మాట్లాడతారు సార్. సార్ 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 బాబు సార్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్లేస్ సార్, అబ్సల్యూట్ టైం తెలుగు సార్. విదేశీ విద్య మినిస్టర్ ఓన్లీ సార్. విదేశీ విద్య స్కీము, ఇట్ హాస్ బీన్ రిఫైన్డ్ అండ్ దెన్ ఇట్ ఈస్ ఫైన్ ట్యూన్ అండ్ ఇట్ ఈస్ మంత్రి స్టూడెంట్ కూర్చోండి సార్. ఏం కాదు, మీరు కూర్చోండి, మీరు మంత్రిగా కూర్చోండి, మీరు మంత్రిగా కూర్చోండి, మీరు పాటించండి, మొదట మీరు పాటించండి. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై, అదే మీ ద్వారా సార్. సార్ సార్ ఒక్కటే చెప్పే సార్, చర్చ ఎంతసేపు జరిగినా నిర్మాణాత్మకంగా జరిగితే శృతి మించిన వ్యంగ్యం, శృతి మించిన ఎత్తి పొడుపులు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మీరు మాట్లాడండి. విదేశీ విద్యార్థులకి స్కాలర్షిప్ ఆపేశారు సార్, దానికి మీరు జవాబు చెప్తారు అంతే కదా, దానికి మీరు జవాబు చెప్తారు అంతే కదా, చేయలేదు అని అంటారు మీరు అంతే కదా. దానికి కాకుండా ఇంకా ఇతర విషయాలు జోడించినప్పుడే కదా ఈ ఇష్యూ వస్తుంది. మీరు ముగించాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ, ఇప్పుడు మీరు చెప్తారు కదా జవాబు, ముగిస్తారు.
అధ్యక్ష బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అధ్యక్ష. ఇదేనంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకి అక్కడ దగ్గరున్న ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు చదువుకోవచ్చు, ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తున్న వ్యవస్థ అధ్యక్ష అది తీయేశారు. మిడ్ డే మీల్స్ అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు తీయేశారు అధ్యక్ష. ఇప్పుడు ఏకంగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి 130 కోట్లు కట్టలేకపోయారు, వాళ్ళు ఇప్పుడు పాలిస్తాం కూడా మానేశారు అధ్యక్ష. అది వీళ్ళకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. ఇంకా ఉపాధ్యాయుల దగ్గరికి వస్తే అధ్యక్ష, ఆనాడు జగన్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష, మెగా డిఎస్సీ ఏర్పాటు చేసి పెండింగ్ పోస్టులన్నీ టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తానని ఆయనే కదా హామీ ఇచ్చింది, ఊరూరు ఆయనే కదా చెప్పారు, ప్రతి స్పీచ్లో చెప్పారు, కానీ అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇంకా పాఠశాలలో ఉపాధ్యాయులు మామూలుగా కాదు అధ్యక్ష, టార్చర్ పెడుతున్నారు, హింసిస్తున్నారు, టాయిలెట్లు ఫోటోలు తీయాలంట, ఒక 20 యాప్లు ఏదో పెట్టారు, ఈ యాప్లో అది ఎంటర్ చేయాలంట, ఆ యాప్లో ఇది ఎంటర్ చేయాలంట. ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అధ్యక్ష. ఇంకా నాడు నేడు అధ్యక్ష, 3 విడతల్లో పూర్తి చేస్తున్నారు, 2.5 సంవత్సరం అయింది, ఒక విడత కూడా పూర్తవలేదు. ఇప్పటికీ ఈ పనుల్లో ఒక విద్యార్థి కూడా చనిపోయాడు అధ్యక్ష. అంటే చేసిన పనికి అది ఊడిపడింది, విద్యార్థి కూడా ప్రకాశం జిల్లాలో గౌరవ మంత్రి గారి సొంత జిల్లాలో ఒక విద్యార్థి కూడా చనిపోతాం, నిజంగానే చాలా చాలా బాధకరం అధ్యక్ష. ఇంకా స్కూల్ బ్యాగ్స్ ఇంకేం నాణ్యత లేదు అధ్యక్ష, మేము చూసాం, కాబట్టి మంత్రి గారికి పంపిస్తాము, రాజమండ్రి ఇక్కడ అంత చూసాం, జిప్పులు కూడా పనిచేయని పరిస్థితి అధ్యక్ష. అలాంటి బ్యాగులు ఇస్తే ఇంకా పిల్లలు ఏం చదువుతారో నాకైతే అర్థం అవ్వట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఎలక్షన్ ముందల గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు విద్యార్థులకు ఒక మేనమామలాగా ఉంటానని హామీ ఇచ్చారు అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష క్రొనాలజీ చెప్తాను అధ్యక్ష, Jio 77, విదేశీ విద్య రద్దు, మిడ్ డే మీల్స్ ఎత్తేసారు ఇంటర్ విద్యార్థులకి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎత్తేసారు, ఎయిడెడ్ స్కూల్స్ కి ఇప్పుడు మనం చూస్తే అది కూడా ఆ వ్యవస్థనే ఎత్తేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకా నాడు నేడు జరిగే పరిస్థితి కూడా సరిగ్గా లేదు. అందుకంటే అధ్యక్ష, ఇది ఒక మేనమామ మ్యాజిక్ లాగా ఉంది అధ్యక్ష, ఇది ఒక మేనమామ మ్యాజిక్ లాగా కంపడుతుంది అధ్యక్ష. అందుకే ఇప్పుడన్నా జగన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఒక కంసమామలా కాకుండా మేనమామలాగా ఉండి ఈ జియోలు ఏదైతే తీసుకొచ్చారో విత్డ్రా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చాలా క్లియర్గా ఉంది. ఇది ఏదైతే జియో మనం ఒకసారి చూస్తే Jio 19, 42, 50, 51 ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం విత్డ్రా చేయాలి. ఇప్పటి వరకు అద్భుతంగా నడుస్తున్న ఎయిడెడ్ వ్యవస్థ నడవనీయండి. అనేక పారిశ్రామికవేత్తలు వచ్చారు ఎయిడెడ్ వ్యవస్థ నుంచి, గౌరవ మంత్రి గారు కూడా చదివింది ఎయిడెడ్ పాఠశాలలోనే. సో దయచేసి పెద్ద మనసుతో ఈ వ్యవస్థని కొనసాగించాలి, జియోని విత్డ్రా చేయాలి, ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలి, ఈ బిల్ని కూడా ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలనేది మా తెలుగుదేశం పార్టీ డిమాండ్. ధన్యవాదాలు. దువ్వాడ శ్రీనివాసరావు గారు అక్కడ లిస్ట్ ఇచ్చినారండి, వరుసలో చదువుతున్నాను, మీరు రాసిన లిస్ట్. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. అధ్యక్ష, ముందుగా మీకు నమస్కారం తెలియజేసుకుంటూ, వారి కమిటీ వేశారు అధ్యక్ష, ఒక కమిటీ 6-7 రోజుల్లో నివేదిక ఎత్తిస్తుందో నాకైతే అర్థం లేదు అధ్యక్ష. ఐఎమ్ యెట్ టు అండర్స్టాండ్ అధ్యక్ష. అంటే నేను ఇక్కడ చూస్తే వేలాది పాఠశాలలు ఉన్నాయి, వందలాది జూనియర్ కాలేజీలు ఉన్నాయి, లక్షలాది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఎవరితో కనుక్కోకుండా వాళ్ళతో మాట్లాడకుండా ఎట్లా ఈ కమిటీ నివేదిక ఇచ్చిందో నాకే ఆశ్చర్యం ఉంది అధ్యక్ష. అంటే 6-7 రోజుల్లో నివేదిక ఎత్తొస్తుంది అధ్యక్ష? ప్రొఫెసర్ గారు కలిశారా విద్యార్థుల్ని, వాళ్ళ తల్లిదండ్రులు కలిశారా, అసలు కనీసం ఒక కాలేజ్కి వెళ్ళారా? ఏమి ఇవ్వకుండా రూమ్లో కూర్చుని ఇట్లా రిపోర్ట్ రాస్తే ఇలాంటి ఇబ్బందులే ప్రభుత్వం ఎదుర్కొంటుంది అధ్యక్ష. అధ్యక్ష, మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఈ గ్రాంట్ నేటి టైంకి రావట్లేదని ప్రతి నెల 1వ తారీఖు వాళ్ళ జీతాలు వచ్చే పరిస్థితి ఆర్ఎస్ తీసుకొచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా 14 నుంచి 19 వరకు మీరు చూస్తే ఎయిడెడ్ పోస్టులు కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు నేను అడుగుతున్నాను అధ్యక్ష, మెమో ఎందుకు అధ్యక్ష? ఎందుకు ఈ జియోలు, ఎందుకు ఈ మెమోలు? యూ కెన్ సింప్లీ విత్డ్రా ద జియో. Jio 19, Jio 42, Jio 50, Jio 51 విత్డ్రా చేయాలనేది మా పార్టీ. గౌరవ సభ్యులు సార్, గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు గ్రాంటీ నేడు ఇచ్చింది వాళ్లే అని చెప్పి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నామని చెప్పినప్పుడు సార్ అంటే దట్స్ వాట్ సార్ వాళ్ళ 2017లో యాజ్ ఎర్లీ యాజ్ 2017
9/9/2017 అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు గారు గ్రాంట్ నేడు బ్యాన్ చేస్తూ ఆర్డర్ ఇచ్చిన కాపీ సార్. సార్ దాన్ని నిర్వీర్యం చేసింది ఎవరు సార్? సార్ అండ్ అదర్ హ్యాండ్ 14/6/2021 లో జీవో నంబర్ 37 లో వీహెవ్ రెస్టోర్డ్ ఇట్ సార్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవన్ చదువుతున్న అధ్యక్ష దేర్ వుడ్ బి అ జనరల్ బ్యాన్ ఆన్ ఫిల్లింగ్ అప్ వేకెంట్ ఎయిడెడ్ పోస్ట్ ఇన్ ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ అండ్ పాలిటెక్నిక్స్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఆయన ఇచ్చారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చారు. చెప్తా మెరిట్లో వెళ్ళని డిస్కస్ చేద్దాం అధ్యక్ష. అధ్యక్ష నా డిమాండ్ జియో నంబర్ 19/42/50/51 ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయాలి. ఈ జియో మెమో కాదు అధ్యక్ష. విచిత్రం ఏంటంటే అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ 12 తీసుకొచ్చారు అధ్యక్ష. ఇదే హౌస్ లో పెట్టారు. పెట్టి ఇక్కడ ఏం రాస్తారు అధ్యక్ష, నార్త్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ చాప్టర్ ద గవర్నమెంట్ మే ఆఫ్టర్ సచ్ ఎన్క్వైరీ యాజ్ దే మే డీమ్ ఫిట్ విత్ హోల్డ్ రెడ్యూస్ ఆర్ విత్డ్రా ఎనీ గ్రాంట్ పేబుల్ టు అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హ్యావింగ్ రిగార్డ్స్ టు ద ఫండ్స్ అట్ ది డిస్పోజబుల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ద కండక్ట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ ద ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ నాన్ కంప్లయన్స్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ కోడ్స్ ఎక్సెట్రా ఇన్ ఫోర్స్ ఆఫ్టర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు ద మేనేజర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కన్సర్న్ ఆఫ్ మేకింగ్ అ రిప్రజెంటేషన్ అగేన్స్ట్ సచ్ విత్ హోల్డింగ్ రిడక్షన్ ఆర్ విత్డ్రాల్ ఆఫ్ గ్రాంట్ ఐదర్ గ్రాడ్యువలీ ఆర్ ఇన్ ఫుల్. ఎందుకు తీసుకురాలి అధ్యక్ష చట్టం? అవసరం ఏంటి అధ్యక్ష చట్టం? అంటే కావాలని ఈ మేనేజ్మెంట్ ని బయటికెంటేయాలా లేదంటే ప్రైవేటీకరణ చేయాలా? సో ఇక్కడ నష్టపోయేది ఎవరు అధ్యక్ష? బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు నష్టపోతున్నారు. లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు అధ్యక్ష. అధ్యక్ష మేము అందుకే అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో ఇది ఏదైతే ఈ ఆర్డినెన్స్ బై వే ఆఫ్ యాక్ట్ ఇప్పుడు తీసుకొస్తున్నారో ఇమ్మీడియట్ గా ఇది కూడా ప్రభుత్వం విత్డ్రా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష నేను కలిశాను అధ్యక్ష, అధుల్ని నేను కలిశాను, వంశీని కలిశా, నవీన్ని కలిశా, అశోక్ ని కలిశా, సందీప్ రెడ్డిని నేను కలిశాను అధ్యక్ష. విద్యార్థుల్ని వాళ్ళ ఆవేదన బాధ గౌరవ మంత్రిగా నేను కోరుతున్నా. ఎప్పుడన్నా వెళ్ళండి ఎస్ఎస్బిఎన్ కాలేజ్ కి, ఒక్క కాలేజ్కి వెళ్ళండి, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోండి. పాప జయలక్ష్మి అధ్యక్ష చెల్లి ఈ గొడవలో ఆమె ఇంజరీ అయింది అధ్యక్ష, 3 కుట్లు వేశారు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష అలాంటి పరిస్థితి రావాలి అధ్యక్ష? పోలీస్కి ఏం పని అధ్యక్ష? వీడియో రికార్డ్ చేసింది సార్, ఆమె వీడియో రికార్డ్ చేసి మన రాళ్ళెవరేశారు సార్? విద్యార్థులు రాళ్ళేశారు సార్? విద్యార్థులు రాళ్ళేశారా సార్? అక్కడ వాళ్ళు శాంతియుతంగా డెమోన్స్ట్రేట్ చేస్తుంటే టిఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ముసుగులో వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాలేదు సార్? విద్యార్థులు లేరు సార్. కానీ విద్యార్థులు విద్యార్థుల ప్రతినిధులుగానే ఉంటే మీ ఇద్దరి మధ్య వాళ్ళు ఏదైనా ఏం జరిగిందో చెప్పుండేవాళ్ళు. ఆయన కొట్టాడు అంటున్నారు, మీరు కొట్టలేదు అంటున్నారు. ఎవరు స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తారంటే, ఎవరు చెప్పింది వాళ్ళు చెప్తారంటే రెండో రికార్డు అవుతాయి. అంతకంటే ఏమన్నా ఇక్కడ తీర్మానాలు పరిష్కారాలు ఏం కావు కదా అమ్మండి మధ్యలో మీరు. కానీ బాబు లోకేష్ బాబు టైం అయిపోతుంది, చెప్తాను అధ్యక్ష ఏం చేస్తే బాగుంటుందో. జియో అధ్యక్ష ఎయిడెడ్ కాదు, ఇంకా 4-5 అంశాలు నేను చేయండి, ఆ సూచనలు చేయండి, చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష కూర్చోనండి అధ్యక్ష. అబ్దుల్, వంశీ, నవీన్, అశోక్, సందీప్ రెడ్డి పైన అయితే లాఠీచార్జ్ జరిగింది, అది వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు చెప్పారు అధ్యక్ష, ఫోటోలు ఉన్నాయి. నేను ఏం చెప్పానంటే ఈ గొడవలో జయలక్ష్మికి ఇంజరీ అయిందన్న, లాఠీచార్జ్ జరిగింది నేను అనలేదు, ఇంజరీ 3 కుట్లు పడింది. దానికి కారణం పోలీసు వాళ్ళు లోపలికి వెళ్తారు అధ్యక్ష. దయచేసి ఇలాంటి పరిస్థితులు రాకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. మాకు ఇంకా చాలా క్లారిటీగా తెలిసిపోయింది అధ్యక్ష, అసలు ఈ ఎయిడెడ్ వ్యవస్థ రద్దు చేసిన కారణం కేవలం ఆ భూములు కొట్టే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. కనీసం 25,000 కోట్ల రూపాయలు మా స్కామ్, ఆ స్కామ్ అని మా ఆరోపణ అధ్యక్ష. అధ్యక్ష రెండోది అధ్యక్ష, అమ్మఒడికి వద్దాం అధ్యక్ష, ఆయన చేస్తున్నారు దాని జవాబు చెప్తే మంత్రి గారు చెప్తారు, మధ్యలో అందరూ జవాబులు చెప్పుకోవడం, అందరూ ప్రశ్నలు వేసుకోవడం చేస్తే ఏమిటి? చిన్న ఇష్యూ, అందరూ దాని పట్ల కన్సర్న్ ఉండేవాళ్ళు ఇక్కడ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ల గురించి. ఎవరు లేని వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు లోకేష్ గారు
ఇప్పుడు దీన్నంతా తవ్వడం కన్నా ఎయిడెడ్ విద్యా సంస్థలని పరిపుష్టం చేయాలనంటే ఏం చేస్తే బాగుంటుందో మీరు కాంక్రీట్ గా సలహాలుగా ఇచ్చినట్టుగానైతే బాగుంటుంది అధ్యక్ష. దాని గురించి మనం అంతేనా మాట్లాడుకోవచ్చు. మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది అధ్యక్ష. 1854లో ప్రారంభించిన వ్యవస్థ కొనసాగించాలి. జియో 1942, 1950, 1951 ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. యాజ్ ఇట్ ఇస్ జియోని వెనక్కి తీసుకోవాలంటున్నాం అధ్యక్ష. ఆటోమేటిక్ గా నడుస్తుంది. మళ్ళీ ఎందుకు అధ్యక్ష జియో? జియోకి ఒక మెమో, మళ్ళీ ఇక్కడేమో ఒక ఆర్డినెన్స్, ఎందుకు అధ్యక్ష ఈ కన్ఫ్యూజన్ అంతా? డైరెక్ట్ గా వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా అమ్మఒడికి వస్తున్నాం అధ్యక్ష. అమ్మఒడి గురించి అందరికి తెలిసిన విషయమే, అది అర్ధ ఒడ్డి అయిపోయింది. 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 42 లక్షల మంది విద్యార్థులకు ఇస్తున్నారు అధ్యక్ష. మొదటిది. రెండోది చూస్తే ఈ సంవత్సరం కూడా ఎగ్గొట్టేశారు, వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. సో అమ్మఒడి అక్కడ పోయింది. ఇంకో పక్కన జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జియో 77 తీసుకొచ్చారు అధ్యక్ష. జియో 77 తీసుకొచ్చి పీజీ చదివే విద్యార్థులకి స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వెనక్కి తీశారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అంటే బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు, పేద విద్యార్థులు పీజీ చదవకూడదండి, పై చదువులు చదవకూడదా? అది ఎందుకు తీయాల్సిన అవసరం ఉందో మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది అధ్యక్ష. ఇంకో పక్కన మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ముగించాలి, ముగిస్తాను అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. ఇంకో పక్కన మనం విదేశీ విద్య అధ్యక్ష, విదేశీ విద్య మన ఇక్కడంతా కూడా మనం చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు పిల్లలు మన విదేశీ విదేశాలు పంపించాం అధ్యక్ష. ఏమని పంపించాం? మీ ఖర్చుకి మీ చదువుకి అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇస్తుంది, ఆ హామీతో పంపించాం అధ్యక్ష. ఓకే, ప్రభుత్వం మారింది, నిర్ణయం మార్చుకున్నారు, కనీసం ఇప్పుడున్న విద్యార్థులు డబ్బులు ఇవ్వాలి కదా అధ్యక్ష. వందలాది మంది నాకు ఈమెయిల్స్ పెట్టారు అధ్యక్ష ఈ విషయం పైన. మేము ఇక్కడికి వచ్చాము, మొదటి విడత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేశారు, దాని తర్వాత వదిలేశారు. ఇప్పుడేమవుతుంది మా భవిష్యత్తు? మేము కట్టలేక అప్పులు తీసుకుని రోడ్ల మీద పడే పరిస్థితి అన్నా, మీరన్నా ఇది రేజ్ చేయండి కౌన్సిల్లోని విద్యార్థులు చెప్పారు అధ్యక్ష. అంటే జగన్ రెడ్డి గారి పిల్లలు లండన్ యుఎస్ఏ చదవచ్చు, కానీ బడుగు బలహీన వర్గాల పిల్లలు చదవకూడదు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? ఇంకోటి అధ్యక్ష, నేను చెప్పిందంటే తప్పుందా? నేను చెప్పిందంటే తప్పుందా? మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, అనవసరంగా వ్యాఖ్యలు చేయటం. స్టాన్ఫోర్డ్ నేను ఎక్కడ చదివాను? చర్చిద్దామా? నేను చర్చిద్దామా? జగన్ రెడ్డి ఎక్కడ చదివాడో చర్చిద్దాం. విదేశీ విద్యను గౌరవ సభ్యులు గారు వినాలి, గౌరవ సభ్యులు గారు వినాలి. విదేశీ విద్యను రద్దు చేయలేదు. వి ఓన్లీ ఎన్కరేజ్ స్టూడెంట్ టు గో ఫర్ గుడ్ యూనివర్సిటీస్ సార్. మంచి టాప్ 100 యూనివర్సిటీస్ లోకి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సార్, గౌరవ సభ్యులు గారు ఒకసారి చెప్పండి సార్. సార్ ఐ వాంట్ టు అపీల్ సార్, లెట్ హిమ్ ఐ వాంట్ టు సెటరేట్ ద రికార్డ్ సార్. ఈ సారింగ్ సంథింగ్ డిఫరెంట్ సార్. సార్ విదేశీ విద్య వి హావ్ నాట్ విత్డ్రాన్ ది స్కీమ్. విదేశీ విద్యా స్కీమ్ విత్డ్రా చేయలేదు. విదేశీ విద్యలో సార్ చెప్పండి. అరే గౌరవ సభ్యులు గారు, మంత్రి గారు, అరే గౌరవ సభ్యులు కొంచెం చూసి మాట్లాడండి. మాట్లాడతారు సార్. సార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్లేస్ సార్, అబ్సల్యూట్ ఐఎమ్ టెలింగ్ ఓన్లీ పాయింట్ సార్. విదేశీ విద్యా మినిస్టర్ ఓన్లీ ఆయన నిలబడి విదేశీ విద్య మీరు పిల్లలండి సార్. విదేశీ విద్య స్కీమ్ ఇట్ హాస్ బీన్ రిఫైన్డ్ అండ్ దెన్ ఇట్ ఈస్ ఫైన్ ట్యూన్ అండ్ ఇట్ ఈస్ కూర్చోండి సార్. ఏం కాదు, మీరు కూర్చోండి, మీరు మంత్రిగా కూర్చోండి, మీరు మంత్రిగా కూర్చోండి, మీరు బాటించండి, మొదట మీరు బాటించండి. ఐజెస్ వాంట్ క్లారిఫై. అదే మీ ద్వారా సార్. సార్ సార్ ఒకటే చెప్పేది సార్, చర్చ ఎంతసేపు జరిగినా నిర్మాణాత్మకంగా జరిగితే శృతి మించిన వ్యంగ్యం, శృతి మించిన ఎత్తిపడుపులు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మీరు మాట్లాడండి. విదేశీ విద్యార్థులకి స్కాలర్షిప్ ఆపేశారు సార్, దానికి మీరు జవాబు చెప్తారు అంతే కదా.
దానికి మీరు జవాబు చెప్తారు అంతే కదా, చేయలేదు అని అంటారు మీరు అంతే కదా. దానికి కాకుండా ఇంకా ఇతర విషయాలు జోడించినప్పుడే కదా ఈ విషయం వస్తుంది. మీరు ముగించాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇప్పుడు మీరు చెప్తారు కదా జవాబు, ముగిస్తారు. అధ్యక్ష బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అధ్యక్ష, ఇదేనంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకి అక్కడ దగ్గరున్న ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు చదువుకోవచ్చు, ప్రభుత్వం రీఇంబర్స్మెంట్ చేస్తున్న వ్యవస్థ అధ్యక్ష అది తీయేశారు. మిడ్ డే మీల్స్ అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు తీయేశారు అధ్యక్ష. ఇప్పుడు ఏకంగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి 130 కోట్లు కట్టలేకపోయారు, వాళ్ళు ఇప్పుడు పాలిస్తాం కూడా మానేశారు అధ్యక్ష. అది వీళ్ళకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. ఇంకా ఉపాధ్యాయుల దగ్గరికి వస్తే అధ్యక్ష, ఆనాడు జగన్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష, మెగా డిఎస్సి ఏర్పాటు చేసి పెండింగ్ పోస్టులన్నీ టీచర్ పోస్టులని భర్తీ చేస్తానని ఆయనే కదా హామీ ఇచ్చింది, ఊరూరు ఆయనే కదా చెప్పారు, ప్రతి స్పీచ్లో చెప్పారు. కానీ అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇంకా పాఠశాలలో ఉపాధ్యాయులు మామూలుగా కాదు అధ్యక్ష, టార్చర్ పెడుతున్నారు, హింసిస్తున్నారు. టాయిలెట్లు ఫోటోలు తీయాలంట, ఈ ఒక 20 యాప్లు ఏదో పెట్టారు, ఈ యాప్లో అది ఎంటర్ చేయాలంట, ఆ యాప్లో ఇది ఎంటర్ చేయాలంట. ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అధ్యక్ష. ఇంకా నాడు నేడు అధ్యక్ష, 3 విడతల్లో పూర్తి చేస్తున్నారు, 2.5 సంవత్సరం అయింది, 1 విడత కూడా పూర్తవలేదు. ఇప్పటికీ ఈ పనుల్లో ఒక విద్యార్థి కూడా చనిపోయాడు అధ్యక్ష. అంటే చేసిన పనికి అది ఊడిపడింది, విద్యార్థి కూడా ప్రకాశం జిల్లాలో గౌరవ మంత్రి గారి సొంత జిల్లాలో ఒక విద్యార్థి కూడా చనిపోతాం, నిజంగానే చాలా చాలా బాధకరం అధ్యక్ష. ఇంకా స్కూల్ బ్యాగ్స్ ఇంకేం నాణ్యత లేదు అధ్యక్ష, మేము చూసాం కాబట్టి మంత్రి గారికి పంపిస్తాము, రాజమండ్రి ఇక్కడ అంత చూసాం, జిప్పులు కూడా పనిచేయని పరిస్థితి అధ్యక్ష. అలాంటి బ్యాగులు ఇస్తే ఇంకా పిల్లలు ఏం చదువుతారో నాకైతే అర్థం అవ్వట్లేదు అధ్యక్ష. అధ్యక్ష ఎలక్షన్ ముందల గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు విద్యార్థులకు ఒక మేనమామలాగా ఉంటానని హామీ ఇచ్చారు అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష క్రొనాలజీ చెప్తాను అధ్యక్ష, Jio 77 విదేశీ విద్య రద్దు, మిడ్ డే మీల్స్ ఎత్తేసారు ఇంటర్ విద్యార్థులకి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎత్తేసారు, ఎయిడెడ్ స్కూల్స్ కి ఇప్పుడు మనం చూస్తే అది కూడా ఆ వ్యవస్థనే ఎత్తేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకా నాడు నేడు జరిగే పరిస్థితి కూడా సరిగ్గా లేదు. అందుకంటే అధ్యక్ష ఇది ఒక మేనమామ మ్యాజిక్ లాగా ఉంది అధ్యక్ష, ఇది ఒక మేనమామ మ్యాజిక్ లాగా కంపడుతుంది అధ్యక్ష. అందుకే ఇప్పుడన్నా జగన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఒక కంసమామలా కాకుండా మేనమామలాగా ఉండి ఈ జియోలు ఏదైతే తీసుకొచ్చారో విత్డ్రా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చాలా క్లియర్గా ఉంది. ఇది ఏదైతే జియో మనం ఒకసారి చూస్తే Jio 19, 42, 50, 51 ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం విత్డ్రా చేయాలి. ఇప్పటి వరకు అద్భుతంగా నడుస్తున్న ఎయిడెడ్ వ్యవస్థ నడవనీయండి. అనేక పారిశ్రామికవేత్తలు వచ్చారు ఎయిడెడ్ వ్యవస్థ నుంచి, గౌరవ మంత్రి గారు కూడా చదివింది ఎయిడెడ్ పాఠశాలలోనే. సో దయచేసి పెద్ద మనసుతో ఈ వ్యవస్థని కొనసాగించాలి, జియోని విత్డ్రా చేయాలి, ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలి, ఈ బిల్ని కూడా ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలనేది మా తెలుగుదేశం పార్టీ డిమాండ్. ధన్యవాదాలు. దువ్వాడ శ్రీనివాసరావు గారు, దువ్వాడ శ్రీనివాసరావు గారు అక్కడ లిస్ట్ ఇచ్చిన్నారండి, వరుసలో చదువుతున్నాను, మీరు రాసిన లిస్ట్. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. అధ్యక్ష ముందుగా మీకు నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే సహచర సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ భూమి మీద మానవ జన్మ అనేది చాలా ఉత్కృష్టమైనది సార్. ప్రతి మానవుడికి కూడా విద్య అనేది ఒక ఆభరణం లాంటిది సార్. దాని గురించి ఈరోజు భారతదేశ చరిత్రలో ఎవరు కూడా కని విని ఎరుగని రీతిలో, మనకు 75 ఏళ్ళు పూర్తయింది సార్ స్వాతంత్రం వచ్చి. ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విద్య గురించి వేసినటువంటి అడుగులు ఏ ఒక్కరూ వేయలేదని నేను గట్టిగా చెప్తున్నాను అధ్యక్ష. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 4,95,77,000 మంది ఉన్నాం అధ్యక్ష. ఇందులో మేల్ పాపులేషన్ 2,48,30,000 అధ్యక్ష, ఫిమేల్ పాపులేషన్ 2,47,47,000 అధ్యక్ష. టోటల్ లిటరసీ చూసుకుంటే 67.35% అధ్యక్ష. ఇందులో ఫిమేల్ లిటరసీ చూసుకుంటే 59.96% అధ్యక్ష. రాష్ట్రం మొత్తంగా మన స్కూల్స్ చూసుకుంటే
61842 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం చేత నడిపిస్తున్నటువంటి స్కూల్స్ 40372 అధ్యక్ష. ప్రైవేట్ అన్ఎయిడెడ్ 15074 అధ్యక్ష. ప్రైవేట్ ఎయిడెడ్ 2035 అధ్యక్ష. మొత్తం ఉపాధ్యాయులు మన రాష్ట్రంలో 295118 మంది ఉన్నారు అధ్యక్ష. ఈ పరిస్థితుల్లోనే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు గడచిన 75 ఏళ్లలో జరిగినటువంటి నష్టాలు రాష్ట్రంలో చాలా దుర్భిక్షమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి కాకముందు చేసినటువంటి పాదయాత్రలో కోట్లాది మంది ప్రజల్ని కలిశారు అధ్యక్ష. నడుచుకుంటూ 14 నెలలు వెళ్లారు అధ్యక్ష. ఈ నడుస్తున్న దారిలో కోట్లాది మంది ప్రజలు ఆయన్ని కలిశారు అధ్యక్ష. చాలా మంది మహిళలు కలిశారు అధ్యక్ష. కలిసి వాళ్ళ ఆర్తనాదాలు తెలియజేశారు అధ్యక్ష. ఆ విన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నవరత్నాల్లో అది జోడించి ముందుగా ఆరోగ్యానికి పెద్దపీట వేసి రెండో స్థానం విద్యకి ఇచ్చారు అధ్యక్ష. విద్యలో ఈరోజు వారు స్కూళ్లలో సాధారణంగా మనం స్లాబ్స్ చూస్తే పెచ్చులుడిపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కాంపౌండ్ వాల్స్ లేవు అధ్యక్ష, టాయిలెట్స్ లేవు అధ్యక్ష, ఫ్లోర్స్ అన్ని కూడా పెచ్చులుడిపోయాయి అధ్యక్ష, గంతలు గంతలతో ఉన్నాయి అధ్యక్ష. స్కూల్స్ అన్ని కూడా టోటల్ గా స్టేట్ లో 70% డ్యామేజ్ అయ్యాయి అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో ఈ విద్యా వ్యవస్థలో సమూలంగా పట్టినటువంటి ఈ చీడనంతటిని పారద్రోలాలి, బ్రహ్మాండంగా విద్యా సంస్థల్ని తీర్చిదిద్దాలి, విద్యపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇందులో ముఖ్యంగా వారు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఉన్నారు అధ్యక్ష. జగనన్న అమ్మఒడి అధ్యక్ష, జగనన్న అమ్మఒడి అద్భుతమైనటువంటి కార్యక్రమం అధ్యక్ష. దీనికి ప్రతి మదర్ కి ఆర్ గార్డియన్ కి ప్రతి ఏడాది కూడా నేరుగా డీబీటీ ద్వారా 15,000 రూపాయలు వాళ్ల అకౌంట్ లో ప్రతి తల్లికి వెయ్యాలి అధ్యక్ష. ఇప్పటి వరకు 13,023 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 2019-20లో 6,349 కోట్లు అధ్యక్ష. 2020-21లో 6,673 కోట్లు అధ్యక్ష ఖర్చు పెట్టారు. మొత్తంగా 44,49,000 మంది తల్లులకు 15,000 రూపాయల చొప్పున అమ్మఒడి కింద ఇస్తున్నారు అధ్యక్ష. మరి పిల్లలు చిల్డ్రన్ విద్యార్థులు 84 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. కనీస స్థాయి ప్రతి విద్యార్థిని కూడా 75% స్కూల్ కి అటెండెన్స్ కూడా ఉండాలనేసి ఒక పద్ధతి కూడా పెట్టి జగనన్న అమ్మఒడిని బ్రహ్మాండంగా ఈరోజు అమలు చేసే కార్యక్రమాన్ని చేశారు అధ్యక్ష. వారి ఆలోచనల్లో రెండో విధానం మనబడి నాడు నేడు అధ్యక్ష. మనబడి ప్రకారం ఆలోచించి రాష్ట్రంలో మొత్తం స్కూళ్లన్నీ ఎన్నైతే ఉన్నాయో వాటిని 3 భాగాల కింద విభజించే అధ్యక్ష. రానున్న 3 సంవత్సరాల్లో కూడా 57,189 స్కూళ్లకి 3,280 ఇతర విద్యా సంస్థలకు కలిపి మొత్తంగా 16,021.67 crores ఖర్చు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కొట్టుకున్నారు అధ్యక్ష. విద్యలో ఇక అక్కడతో ఆగలేదు అధ్యక్ష. జగనన్న గోరుముద్ద అని పెట్టారు అధ్యక్ష. గోరుముద్ద అంటే నాటి పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన పథకం పూర్తిగా సర్వనాశనమైంది అధ్యక్ష. రామారావు గారు ఉండేటప్పుడు ప్రారంభించారు అధ్యక్ష. తర్వాత ప్రభుత్వంలో వాళ్లే దాన్ని సర్వనాశనం చేసి విద్యార్థులకి నానా అష్ట కష్టాలకు గురి చేస్తే మళ్లీ జగనన్న వచ్చి గోరుముద్ద ద్వారా 21వ తారీఖు 1వ నెల 2020 సంవత్సరం నుంచి ఈ పథకం ద్వారా వారానికి 5 గుడ్లు ఇస్తూ 3 చిక్కీలు ఇస్తూ ప్రతి బిడ్డకు కూడా తన మేనమావల ఒక కన్న తండ్రిలా చూసుకుంటున్నారు అధ్యక్ష. వంట మనుషులకి 1,000 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష, 3,000 రూపాయలకి పెంచారు అధ్యక్ష. ఇది 2019 ఆగస్టు నెల నుంచి. కోవిడ్ వస్తే 41 లక్షల మంది పిల్లలకి రేషన్ కూడా డ్రై రేషన్ పంపిణీ చేశారు అధ్యక్ష. ఇది చరిత్ర అధ్యక్ష. కోవిడ్ సమయంలో ప్రతి విద్యార్థిని తల్లిదండ్రుల్ని ఆదుకున్న చరిత్ర అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారిది. అక్కడతో ఆగలేదు అధ్యక్ష. జగనన్న విద్యా కానుక కూడా పెట్టారు అధ్యక్ష. జగనన్న విద్యా కానుక ద్వారా స్కూల్ బ్యాగ్స్ అధ్యక్ష. ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ అధ్యక్ష. ప్రతి బిడ్డకు కూడా ఒక స్కూల్ బ్యాగ్ ఇచ్చి ఆ స్కూల్ బ్యాగ్ లో నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్,
టై షూ సాక్స్ అన్ని పెట్టి 3600 విలువైనటువంటి ఒక్కొక్క స్కూల్ కిట్ ఒక్కొక్క బిడ్డకి ఇచ్చి ఆదుకున్నారు అధ్యక్ష. ధనికుల బిడ్డలంట కాన్వెంట్లకు వెళ్లి ఖరీదైనటువంటి స్కూల్ బిట్స్ కిట్స్ వాడుతున్నారు. మరి మా పేదవారి పరిస్థితిని ఒక చెల్లెమ్మ అతనికి అడిగితే పాదయాత్రలో అది ఆలోచించి ధనికుల బిడ్డల్లాగే నీ బిడ్డ కూడా స్కూల్లో చదువుతాడమ్మా, తప్పకుండా నేను ఈ కిట్ ఇస్తాను, తద్వారా 3 యూనిఫారాలు కూడా ఇస్తాను, నేనే కుట్టుకూలు కూడా ఇస్తానమ్మా అని చెప్పి స్కూల్ కిట్స్ ఇచ్చి జగనన్న విద్యా కానుక ద్వారా ఒక చరిత్ర సృష్టించారు అధ్యక్ష. ఇప్పటి వరకు 14,37.31 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 2021లో 648 కోట్లు అధ్యక్ష. 2021-22లో 789 కోట్లు అధ్యక్ష. మొత్తంగా 47 లక్షల మంది చిల్డ్రన్ కి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఇచ్చి, డిక్షనరీ అంటే కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలందరికి కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు ఇచ్చి సహకరించారు అధ్యక్ష. అధ్యక్ష, భారత వరకు విద్యా సంస్థల్లో ఏ ఒక్కరూ ఊహించని విధంగా అధ్యక్ష టీఎంఎఫ్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ అనేది కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇదివరకు ఇంతవరకు భారతదేశంలో దీని గురించి ఎవరూ ఆలోచించలేదు అధ్యక్ష. క్లీన్లీనెస్, టాయిలెట్స్ అన్ని కూడా క్లీన్ గా ఉండాలి, అలాగే డ్రెస్ చేంజ్ చేయడానికి రూమ్స్ ఉండాలి, వాష్ బేసిన్స్ ఉండాలి, అలాగే జాక్వేర్ వాటర్ పైప్స్ అధ్యక్ష ప్రతి స్కూల్లో అధ్యక్ష. ఇప్పుడు 15,000 స్కూళ్లు పూర్తయ్యాయని చెప్తున్నాం కదా అధ్యక్ష. చాలా గ్రామాల్లోకి వెళ్తే అధ్యక్ష కాంపౌండ్ వాళ్ళు చూస్తే బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు అధ్యక్ష. కాంపౌండ్ వాళ్ళకి పెయింటింగ్ వేస్తూ బొమ్మలన్నీ కూడా వేస్తూ పిల్లలకు చెందినటువంటివి అన్ని చిత్రీకరించి లోపలికి వెళ్తే ఒక టాయిలెట్ నిర్మాణం చేశారు అధ్యక్ష. గర్ల్స్ కు వేరేగా బాయ్స్ కు వేరేగా టాయిలెట్స్ లో టైల్స్ వేశారు అధ్యక్ష, లైట్స్ వేశారు. జాక్వేర్ కంపెనీ ధనవంతులు వేసుకునేటటువంటి పైప్స్ జాక్వేర్ కంపెనీ పైప్స్ వేసి వాటర్ సరఫరా చేయిస్తున్నారు అధ్యక్ష. ఆ టాయిలెట్స్ చూస్తే సిరమిక్ టైల్స్ తో బ్రహ్మాండంగా తయారు చేశారు అధ్యక్ష. అదైన తర్వాత మరికొంచెం ముందుకెళ్తే స్కూల్ బిల్డింగ్ కి బ్రహ్మాండంగా పెయింటింగ్స్ వేశారు అధ్యక్ష. ఆ లోపలికి వెళ్తే గ్రానైట్ ఫ్లోరింగ్ వేశారు అధ్యక్ష, లోపల బెంచీలు వేశారు అధ్యక్ష, టేబుల్లు వేశారు అధ్యక్ష, లైట్స్ వేశారు అధ్యక్ష, ఫ్యాన్స్ వేశారు అధ్యక్ష, ఎదురు చూస్తే గ్రీన్ బోర్డు కూడా పెట్టారు అధ్యక్ష. ఈ రోజు ఉపాధ్యాయుడికి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో స్కూల్లోకి వెళ్లి బిడ్డకి పాఠం చెప్పితే బ్రహ్మాండంగా అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు వాతావరణాన్ని ఉపాధ్యాయులకు కల్పించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆ పాఠశాలలో కూర్చుని చదువుతుంటే బ్రహ్మాండంగా, అమ్మా నేను స్కూల్కే పోతాను, స్కూల్లోనే చదువుకుంటాను, ఇంటికి వస్తే నాకు బాగాలేదు, లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, నా బెంచి నా టేబుల్ మీద కూర్చొని చదువుకుంటానని పిల్లలందరూ కూడా నాడు నేడు బళ్ళల్లో సాయంత్రం రాత్రి కూడా అక్కడ 7-8 గంటల వరకు కూర్చున్నటువంటి వాతావరణం ఈ రోజు విద్యా సంస్థల్లో కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఇందుకోసం ఈ టీఎంఎఫ్ ద్వారా సుమారు 44,478 గవర్నమెంట్ స్కూల్స్, 472 జూనియర్ కాలేజీలు, మొత్తం 444,89 కోట్ల ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా ఏదైతే అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తున్నామో అందులో 1,000 రూపాయలు డైవర్ట్ చేసి ఈ మెయింటెనెన్స్ అంతా కూడా చేస్తూ ఆయాలను పెట్టి దానికి 6,000 రూపాయలు జీతం ఇచ్చి ఐఎంఎంఎస్ ద్వారా మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా క్లియర్ వెరిఫికేషన్ జరిగేటట్టు చేశారు అధ్యక్ష. ఇంకా అక్కడతో ఆగలేదు అధ్యక్ష, జగనన్న సిలబస్ మీద కూడా దృష్టి పెట్టారు అధ్యక్ష. కరికులర్ రిఫార్మ్స్, 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు గల పాఠ్య పుస్తకాలను కొత్తగా రూపకల్పన చేశారు అధ్యక్ష. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం బుక్ చూస్తే అధ్యక్ష, టెక్స్ట్ బుక్ ఇలా ఓపెన్ చేస్తే ఇటువైపు ఇంగ్లీష్ మీడియం, ఇటువైపు తెలుగు మీడియం, ప్రతి బిడ్డ కూడా హాయిగా తన మదర్ టంగ్ లో చదువుకుంటూ ఇంగ్లీష్ లో మళ్ళీ చదివి ఆ పాఠ్యాంశాన్ని అర్థం చేసుకునే తీరు మొట్టమొదటిగా రాష్ట్రంలో కల్పించారు అధ్యక్ష ఈ కరికులర్ రిఫార్మ్స్ లో అధ్యక్ష. అంతేకాకుండా క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు అధ్యక్ష ఫెసిలిటీ. ఇంకా డీప్ లో సిలబస్ గా వెళ్ళొచ్చు, సిలబస్ లోకి వెళ్ళొచ్చు, క్యూఆర్ కోడ్ ఇచ్చారు. గ్లోబల్ స్టాండర్డ్స్ పెట్టారు అధ్యక్ష. ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి ప్రతి విద్యార్థి కూడా ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దబడాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం అధ్యక్ష. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇంతే కాదు, మ్యాథ్స్ లో గానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో సైన్స్ బుక్స్ గానీ, వర్క్ బుక్స్ గానీ, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు వారధి వర్క్ బుక్స్ కూడా ఇస్తూ 1st స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఇచ్చారు అధ్యక్ష. ఇంకో సాధించినటువంటి గొప్ప విషయం ఏంటంటే అధ్యక్ష,
మన విద్యార్థులకి సిబిఎస్ఈ సిలబస్ తో లింకప్ చేసి వారితో ఒప్పించి 1000 స్కూళ్లలో సిబిఎస్ సిలబస్ కూడా అమలు జరిగేటట్టు మన ఆంధ్రప్రదేశ్ లో చేయటం జరిగింది అధ్యక్ష. అండ్ ఆల్సో మరకొడ కూడా పెట్టారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది కూడా ఒక గొప్ప చరిత్ర అధ్యక్ష. అంతేకాదు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగలేదు అధ్యక్ష, పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఏం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్, ఈ పరిస్థితుల్లో విద్యామృతాన్ని వీడియో లెసన్స్ ద్వారా ఎస్ఎస్సి స్టూడెంట్స్ కి అందించారు అధ్యక్ష, సప్తగిరి దూరదర్శన్ ఛానల్ ద్వారా. అలాగే రేడియో లెసన్స్ ద్వారా విద్యా కలశం ద్వారా కూడా ఎస్సీఆర్టీ యూట్యూబుల ద్వారా కూడా విద్యావారధి ద్వారా పాఠ్యాంశాలు చెప్పించారు అధ్యక్ష. 2021లో స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత 2/11/20 నుంచి 9/10 స్టాండర్డ్ స్కూల్ ప్రారంభించారు అధ్యక్ష. కోవిడ్ లో ఎస్ఓపి ద్వారా 8th క్లాసెస్ కూడా ప్రారంభించారు. 8వ తరగతి 23 నవంబర్ 2020లో ప్రారంభించారు అధ్యక్ష. సింగిల్ సెషన్ లో ఇవన్నీ ప్రారంభిస్తూ తర్వాత 1st స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ 1/4/21 నుంచి 7/45 స్కూల్ ప్రారంభమైతే 12 వరకు పెట్టారు అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కొనసాగించారు అధ్యక్ష. అన్ని స్కూల్లో స్టూడెంట్స్ ని 1 నుంచి 10వ తరగతి వరకు మరి పాస్ కూడా డిక్లేర్ చేసి అందరికి కూడా పంపించారు అధ్యక్ష. ఇలా మరి స్కూల్లో ఇంకా అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. దాన్ని ఏంటంటే 6 స్టెప్స్ తీసుకున్నారు అధ్యక్ష. సాటిలైట్ ఫౌండేషన్ టు స్కూల్స్ PP1 PP2, ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 అలా అధ్యక్ష. అది అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ప్రారంభించారు అధ్యక్ష. అలాగే ఫౌండేషనల్ స్కూల్స్ ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2, క్లాస్ 1 అండ్ క్లాస్ 2 అధ్యక్ష. అలాగే ఫౌండేషనల్ స్కూల్స్ ప్లస్ ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2, క్లాసెస్ 1 టు 5 అధ్యక్ష. అలాగే ప్రీ హై స్కూల్స్ అధ్యక్ష, క్లాస్ 3 టు 7th ఆర్ 8th వరకు అధ్యక్ష. హై స్కూల్ క్లాసెస్ కూడా 3 టు 10 వరకు అధ్యక్ష. హై స్కూల్ ప్లస్ 3 టు 12 అధ్యక్ష. ఇది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 26 నెలల్లో ఈ రాష్ట్రంలో సమూలంగా స్కూళ్లలో విద్యా సంస్థలన్నింటినీ కూడా సమూలంగా చేసినటువంటి మార్పులు అధ్యక్ష. అధ్యక్ష ఇది సామాన్య మానవుడికి ఈ ఆలోచన రాదు అధ్యక్ష. రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు అధ్యక్ష, చాలా మంది రాజకీయ నాయకులు అవుతారు అధ్యక్ష. ముందు చూపుతో ఎవరైతే ఈ రోజు నాకు డబ్బు కావాలి, ఈ రోజు నేను ఎంత సంపాదించాను, ఈ పదవిని నేను ఎలా కాపాడుకుంటాను, మళ్లీ భవిష్యత్తులో నేనే ఎలా కాపాడుకుంటాను అనేవాడిని రాజకీయ నాయకుడు అంటారు అధ్యక్ష. నేను కాదు, నా తరాల వారికి, నా రాబోయే ప్రజలందరికీ నేనేం చేయాలని ముందస్తు వ్యవస్థల గురించి ఆలోచించినటువంటి వాడిని రాజనీతిజ్ఞుడు అంటారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు రాజనీతిజ్ఞుడు అధ్యక్ష. అందుకే రానున్న తరాల గురించి ఆలోచించి ఇటువంటి ముందస్తు ఆలోచనలు చేయగలిగారు అధ్యక్ష. మాకు ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష, ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రిగా ఇంత గొప్ప విషయాల్ని ఆయన ఎలా చేయగలుగుతున్నారని మేము ఆలోచించి మేము కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. మన అందరం విద్యార్థి దశ నుంచి వచ్చాం, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చాం, ఎయిడెడ్ పాఠశాల నుంచి వచ్చాం, అఫ్ కోర్స్ అందరం వచ్చిన వాళ్ళమే, కానీ మనకెవరికి అంతు పట్టిన ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చాయి? ఆయన పాదయాత్ర ద్వారా సంపాదించారు అధ్యక్ష, అది సామాన్యంగా రాలేదు అధ్యక్ష. ఆయన స్వేదం, ఆయన చెమట బిందువుల నుంచి రాలినటువంటి ఈ గొప్ప విషయాలు అధ్యక్ష. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు అధ్యక్ష, 14 నెలల్లో నేను ఒక 70 రోజులు ఆయనతో నడిచాను అధ్యక్ష. నడిచినప్పుడు నేను ఒక సంఘటన చూశాను అధ్యక్ష, నడుస్తూ వెళ్తుంటే కోట్లాది మంది వచ్చి ఆయన్ని కలుస్తుంటే ఒక అక్క ఒక చెల్లెమ్మ వచ్చారు అధ్యక్ష. వచ్చి ఆ తల్లి అన్నది, అన్న నేను 4 రోజులుగా నీకు కలవాలనుకుంటున్నాను అన్న, ఈ రోజు కలిశానన్న. అన్న చూడన్న, ఈ కొడుకు ఈ కూతురు, ఈ కొడుకు వయసు ఇది, వీడు 5వ తరగతి చదువుతున్నాడన్న నా పెద్ద కొడుకు అన్న, కూతురు 4వ తరగతి చదువుతుందన్న. వీళ్ళ బట్టలు చూడన్న, బట్టలు ఎంత దరిద్రంగా ఉన్నాయన్న. అన్న నా దుస్తులు చూడన్న, నేను కూడా వారానికి ఒకసారి ఈ డ్రెస్ నే వాడుకోవాల్సి వస్తుందన్న, తిండికి కూడా లేదన్న, చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నానన్న. అన్న నా భర్త కూలివాడన్న, కూలికి వెళ్తే 500 రూపాయలు కూలి తెస్తాడన్న, అందులో 200 రూపాయలు మధ్యాహ్నానికి తీసుకుంటాడన్న, 300 నాకు ఇస్తాడన్న, ఆ రకంగా 20 రోజులు వెళ్తాడన్న, నాకు 6000 వస్తుందన్న, ఆ 6000తో నేను ఎలా బ్రతకాలన్నా, నేను బ్రతకడానికి నా బిడ్డలకు ఎలా చదివించాలన్నా. నా ఊర్లోనే చాలా మంది ధనికుల బిడ్డలు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదువుతున్నారంట, నేను పేదరాలిగా ఏం పాపం చేశానని ఈ బిడ్డలు నా కడుపున పుట్టారన్నా, ఈ బిడ్డలకి నేనెందుకు ధనికుల బిడ్డల్లా చదివించుకోలేనో చెప్పన్నా, నువ్వేం చేస్తావో చెప్పన్నా అంటే అన్నారు,
మా కళ్ళుని కూడా నీళ్లు కారాయన్న ఒక క్షణం అన్నన్నారు. మంచి రోజులు వస్తాయి చూస్తాను అమ్మా అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఈ విద్యా సంస్థలన్నింటిని కూడా సమూలంగా మారుస్తూ ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళిపోతామనే చెప్పినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులందరూ కూడా ఈ రోజు ప్రభుత్వ స్కూళ్ళు క్యూ పడుతుంటే ప్రజలందరూ కూడా ప్రతి తల్లి కూడా నా బిడ్డను నేను చదివించుకోగలను, నేను ధైర్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానని ప్రతి తల్లి కూడా ఈరోజు ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన బిడ్డల్ని చదివించుకునే స్థాయికి ఎదిగిందని సంతోషంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఏదో మాట్లాడాలి, అనేడెడు విద్యా సంస్థల గురించి మాట్లాడాలి. మినిస్టర్ గారు చెప్పారు, ఆనరబుల్ మినిస్టర్ గారు, దానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఉన్న దానికి డిస్కషన్ ఎందుకు అధ్యక్ష? నేను అడుగుతున్నాను, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. చెప్పమనండి, అమ్మఒడికి సంబంధించి ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది పిల్లలకు ఇస్తున్నారు, ఏ ఒక్కరికి ఇవ్వలేదో చెప్పమనండి అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా కులం చూడడం, మతం చూడడం, జాతి చూడడం, జెండా చూడడం, రంగు చూడడం, రాజకీయం అసలే చూడడం అని చెప్పినటువంటి మాట ప్రకారం నన్ను విమర్శించినా పర్వాలేదు, నేను ప్రభుత్వ పథకాలు డీబీటీ ద్వారా వాళ్ళ ఇంటికే పంపిస్తానని చెప్పిన మొట్టమొదటి ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను గట్టిగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వాళ్ళకి దమ్ముంటే చెప్పవనండి అధ్యక్ష. ఫలానా ఊర్లో ఫలానా ప్రాంతంలో అమ్మఒడి కింద అర్హత ఉన్నప్పుడు కూడా ఈ పథకం అవ్వలేదని చెప్పవనండి అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడికిక్కడ సాక్షి ఇవ్వడానికి మంత్రి గారు చెప్తారు. మంత్రి గారు చేస్తారు ఆ పని. ఇలాంటి విమర్శలు చేసేటప్పుడు సాక్ష్యాధారాలతో రావాలి. నేను ఇప్పుడు సమాచారంతో వచ్చాను, సమాచారంతో నేను ఎంతో విశదీకరించి చెప్పాను. ఈ సమాచారంలో ఎక్కడైనా తప్పుంటే చెప్పమనండి అధ్యక్ష. నేను ఏమైనా అబద్ధం చెప్తే చెప్పమనండి అధ్యక్ష. నేను డేటాతో వచ్చాను అధ్యక్ష, తప్పుంటే చెప్పమనండి అధ్యక్ష. సబ్జెక్టులను మాట్లాడి టైం వేస్ట్ చేయడానికి చూస్తే అధ్యక్ష. కూర్చోండి ఇంకా సార్, రామారావు గారు ముగించండి. లోకేష్ గారు ఎందుకు ఇట్లా ఒకదానికి ఒకటి మనం ముగించండి, ముగించండి రామారావు గారు. యూ క్లోజ్ ఇట్. ఆయన చెప్పమంటే మీరు జవాబు చెప్పడం కాదు, ఇక్కడ ఒక చైర్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆయన అడగడం మీరు చెప్పడం అయిపోతుందని చెప్పండి. మీరు అడిగితే ఆయన చెప్తుంటాడా? ఇలాగే జరుగుతుందా సభ? మీకు తెలీదా? కాబట్టి మీరు ముగించేశారా రామారావు గారు? శ్రీనివాసరావు గారు ముగించేశారా? ఓకే కూర్చోండి. నెక్స్ట్ మాధవ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఇవాళ ఏదైతే విద్యారంగ సంస్కరణకు సంబంధించిన ఈ లఘు చర్చ పెట్టడం జరిగింది. విద్యా సంబంధించి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కన్నా తలమానికంగా ఉండే విధంగా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే అనేక రకాల పథకాలు తీసుకురావటం మాట వాస్తవం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు విద్యా విధానాల్లో అంటే కొన్ని రాష్ట్రాలకి ఒక దిక్సూచిగా ఉండి ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అయితే కాలానుగుణంగా వాటిపైన కూడా తప్పనిసరిగా రివ్యూ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక రకాల విషయాలు మనం ఆలోచన చేసి ముందు ప్రవేశపెడతాం, కథ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా వాటి కొనసాగిస్తాం. కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో విద్య సంబంధించిన అంశంలో అనేక రకాల విషయాలు ఏవైతే కొత్త కొత్త విషయాలు మనం తీసుకురావటం, దాని కారణంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిన మాట వాస్తవం. ముఖ్యంగా ఏదైతే ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పైన అదొక తేనె తట్టు లాంటిది, దానిపై అనాలోచితంగా ఈ ప్రభుత్వం వేలు పెట్టింది అని చెప్పి మా అభిప్రాయం. దాని కారణంగా అనేక రకాల చిక్కుల్లో ఇరుక్కుందని మా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా జీవో నెంబర్ 4250 ఈ ప్రభుత్వం ఏ విధంగా తీసుకొచ్చింది అనే విషయం పైన దానిపైన అధ్యయనం చేశారా లేదనేది కూడా మాకు అనుమానం కలుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అనేక మంది ఎవరైతే ఎయిడెడ్ విద్యా వ్యవస్థలో పనిచేశారో లేకపోతే అనేక మంది గౌరవ ఎమ్మెల్సీలు మీలాంటి పెద్దలు అనేక మంది వీటిపైన సమూల అవగాహన కలిగి దాన్ని ప్రభుత్వం రెండు చర్యలు తీసుకోవాలనుకున్న సమయంలో వాళ్ళ దగ్గర సమగ్ర సమాచారం తీసుకుందా లేదనే అనుమానం ఎందుకు కలుగుతుందంటే, ముఖ్యంగా మన రాజ్యాంగంలో పొందుపరిచిన Article 16(1) ప్రకారం ఏ విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ జరగాలి, ముఖ్యంగా ఎయిడెడ్ వ్యవస్థ ఏ విధంగా నిర్మాణం అయింది, దాంట్లో రిక్రూట్మెంట్ సిస్టమ్ ఏంటి, అలాగే Article 309 ప్రకారం దాంట్లో నియమ నిబంధనలు సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎయిడెడ్ విద్యా వ్యవస్థ సంబంధించినవి అవి సమగ్రంగా చాలా డిఫరెంట్గా ఉంటాయి అధ్యక్ష. ఆ విధంగా నియమించబడ్డ వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అలాగే లెక్చరర్గా వాటిని ఏ విధంగా నియమిస్తూ వాళ్ళని విలీనం చేసి వాళ్ళని ఏ విధంగా తీసుకుంటారు అంటే సర్వీస్ రూల్స్ సంబంధించిన రాజ్యాంగబద్ధమైన ఏవైతే విషయాలు ఉన్నాయో అవి వీళ్ళకి ఏ విధంగా వర్తిస్తాయి, వాళ్ళకి ఏ విధంగా వర్తిస్తాయి. ఇది కాంట్రా వైరస్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ లెక్చరర్స్, అలాగే
ఎయిడెడ్ లెక్చర్ సంబంధించిన నియామకాల్లోనే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. దాని తర్వాత వాటి ప్రమోషన్ విషయంలో, అలాగే వాటి ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా చాలా విభిన్నమైన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అనేక అస్త్రాలు, ఎవరైతే ఎయిడెడ్ విద్యా సంస్థలో లెక్చరర్స్గా ఎయిడ్ పొందుతున్నారో వాళ్ళు ప్రభుత్వం పైన సంధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విలీనాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఆ విధంగా దీనిపైన ఆలోచన చేశారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఆ విధంగా ఆలోచన చేయకుండా ఆ విధంగా విలీనం చేయాలనే ప్రయత్నం జరిగితే అది తర్వాత అనేక చిక్కులు ప్రభుత్వానికి తీసుకొస్తుందని మా అభిప్రాయం. అలాగే ఈ విద్యా సంస్థలకు సంబంధించిన నేపథ్యం, ఒక్కొక్క విద్యా సంస్థ యొక్క నేపథ్యం చూస్తే చాలా గగురుపాటు కలిగే విధంగా, అంటే ఆ రోజు ఏ విధంగా ఆలోచించారు కందుకూరు వీరేశ్వర లాంటి ఏదైతే గొప్ప సామాజిక సంస్కర్త ఆ రోజు ఆయనకుంటే మొత్తం యావదాస్తి రాజమండ్రిలో ఆ విధంగా ఆ ప్రాంతంలో ఒక విద్యా వికాసం కోసం, అలాగే సామాజిక వికాసం కోసం, అలాగే సృజనాత్మక పిల్లల్లో రావడం కోసం చేసిన ప్రయత్నం, అలాగే స్త్రీ విద్య పెరగడం కోసం ఈ యొక్క విద్యా సంస్థలు ఉన్నత విలువలతో ఈ యొక్క విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం అక్కడే కాదు, మన బందర్లో ఉండే హిందూ కళాశాల కానీ, గుంటూరు కళాశాల కానీ, ఎస్కేబీఆర్ అమలాపురం కానీ, మా ప్రాంతంలో ఉన్న మిస్సెస్ ఏవియన్ కాలేజ్ కానీ, మా ఎంఆర్ కాలేజ్ కానీ, మహారాజులు అనేక మంది, మన నెల్లూరులో మహారాజా మన వెంకటగిరి మహారాజులు కానీ, వీళ్ళందరూ కూడా వికేఆర్ కానీ, ఎస్కేబీఆర్ కాలేజ్ కానీ, ఇలా అనేక సంస్థలు వాటి యొక్క మూలాలకు వెళ్తే వందల సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క సంస్థలు ఏ విధంగా ఎస్టాబ్లిష్, ఆ రోజు ఎక్కడ విద్యా సంస్థలు లేవు, ఆ విధంగా ఉన్నత విలువతో ఉన్నత ఆలోచనతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థలు ఇంకొక మెట్టు తీసుకెళ్ళడానికి ఏ ప్రయత్నం ప్రభుత్వాలు చేయలేదనేది వాస్తవం. వాటిని అనాథగా కూడా ఉంచేసిన వ్యవస్థలు ఏర్పడ్డాయి అనేక ప్రభుత్వాలు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఇది భారంగా అభిప్రాయపడుతుంది. ఇది భారం కాదు, ఇది మన ప్రాంత వికాసం కోసం, ఈ యొక్క రాష్ట్ర యొక్క వికాసం కోసం ఇవి ఎన్నెలేని సేవలు చేసి అనేక మంది పేర్లు ఉటంకించారు. దాంట్లో అతి స్వతంత్ర సమర రోజులు కూడా అనేక మంది ఉన్నారు. మన అల్లూరి సీతారామరాజు గారు కూడా అక్కడే చదువుకొని, మా ఏవేన్ కాలేజ్లో చదువుకొని బయటకు వచ్చారు. సార్ సివి రామన్ నోబెల్ సంబంధించిన అవార్డు భారతదేశంలో ఇప్పటికొచ్చి ఎవరు కూడా పొందలేదు. ఆయన తర్వాత ఇప్పటి వరకు 1936 ఆ ప్రాంతం 1928లో ఆయనకి నోబెల్ ప్రైజ్, దాని తర్వాత ఎవరికి రాలేదు. అంటే ఆ విధంగా అటువంటి వ్యక్తులు చదివిన అక్కడ విద్యాబుద్ధులు అందించిన కళాశాలలు, అటువంటి కళాశాల పట్ల మనం అనాలోచితంగా అడుగు ముందుకేసాం నా అభిప్రాయం. ఆ విధంగా ఒక్కసారి ఆలోచన చేస్తుంటే బాగుండేది. ఇవాళ అన్ని చోట్ల విపరీతమైన వ్యతిరేకత రావడం కారణంగా ఇంకొక రెండు ఆప్షన్స్, జీవో నెంబర్ 51 విడుదల చేసి ఆ విధంగా 4 ఆప్షన్స్ పెట్టడం జరిగింది. నిజంగానే ఈ 4 ఆప్షన్స్ పెట్టకుండా ఒకే ఒక చర్య తీసుకుంటే ప్రభుత్వానికి సరిపోయేది. ఈ జీవోలన్నీ ఒకేసారి రద్దు చేసి ఎయిడెడ్ వ్యవస్థ ఏదైతే పరిస్థితులు ఆ విధంగా కొనసాగిస్తూ, ఆ ఎయిడెడ్ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి అధ్యక్ష, కనుక ఆ లోపాలను ఏ విధంగా సవరించాలని తప్పనిసరిగా ఆలోచించాలి. ముఖ్యంగా ఏవైతే ఈ విద్యా సంస్థలు ఉండే ముఖ్యమైన ఏమి లోపం జరుగుతుందంటే, ఒకటే ఒక లోపం, పోస్టులు భర్తీ చేయకుండా అనేక సంవత్సరాలు బట్టి అందరినీ కూడా త్రిశంకు స్వర్గంలో పెట్టారు. అనేక మందికి ఎయిడెడ్ పోస్టులు అరకొరగా రిలీజ్ చేస్తూ అక్కడక్కడ రిక్రూట్మెంట్ చాలా తక్కువ పోస్టులు అధ్యక్ష, సుమారు అన్ని విద్యా సంస్థలు కలిపి సుమారు 5,000 పోస్టులు భర్తీ చేయాలంటే నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్లో, టీచింగ్ స్టాఫ్లో కొంతవరకు అప్పుడప్పుడు మిణుకు మిణుకు అంటూ 1996లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఆయన చివర 1999లో కొంత పోస్టులకి ఆయన ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి 2005లో జీవో నెంబర్ 32 తీసుకొచ్చి మొత్తం టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది. ఈ ఎయిడెడ్ పోస్టులు రిక్రూట్ చేయకుండా, ఈ ఎయిడెడ్ పోస్టులు రిక్రూట్ కాకుండా ఒక వ్యవస్థకు అలవాటు పడిన ఎయిడెడ్ సంస్థలు ఏ విధంగా మనుగడ కొనసాగిస్తే పోస్టులు లేకుండా విద్యా సంస్థలు చాలా ఇబ్బంది పడుతూ, ఇంకో పక్కన ప్రైవేట్ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ రావటం, దాంతోపాటు కార్పొరేట్ విద్య విపరీతంగా విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన తీరు ఏదైతే చాలా నిస్సగ్గుగా ఉంటుంది అధ్యక్ష. అన్ని సంస్థలని కూడా, అన్ని జూనియర్ కాలేజ్ వ్యవస్థ అయితే పూర్తిగా నాశనం అయిపోయింది. ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా విచ్చలవిడితనాన్ని చేసి ఈ యొక్క సంస్థల్ని, అంటే వాళ్ళ పేరు వాళ్ళే ఉంటుంది, చైతన్య పేరు చెప్తే చైతన్య జూనియర్ కాలేజ్ ఉంటుంది, కానీ కాలేజీకి ఒకటే పర్మిషన్ ఉంటుంది, కానీ సుమారు 40-50 క్యాంపస్ రన్ చేస్తున్నారు. ఏ విధంగా రన్ చేస్తున్నారు ఎవరికి తెలియదు, అందరూ కూడా కళ్ళు మూసుకుని పాల్లో అవుతున్నారనే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. మిగతా కాలేజీలన్నింటినీ కూడా వాళ్ళు వసం చేసుకునే తీరు, వాళ్ళకి పేరు వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళ పేరు మీద ఎగ్జామ్స్ రాయిస్తూ వీళ్ళు సంస్థలు నడిపించే తీరు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉంది, గమనించాలి అధ్యక్ష. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ యొక్క మార్పు లేదు. ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థ విచ్చలవిడితనం ఆగలేదు. విపరీతమైన ఫీజెస్, విపరీతమైన వాటి నామకరణం కూడా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామకరణం, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క నామకరణం, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క ఫీజు విధానం, ఎవరు దీనిపైన ఏ ఆలోచన కూడా చేయకుండా వీటిని వెళ్లే విధంగా కొనసాగిస్తూ, ఇంకో పక్కన ఇప్పటికీ కూడా
అన్ని విద్యార్థులు పక్కన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలు ఉన్నాక ఇప్పటికీ కూడా అతి తక్కువ ఫీజులతో ఎయిడెడ్ కాలేజెస్ నడుస్తున్నాయనే మాట వాస్తవం అధ్యక్ష. అక్కడ అధ్యాపకులు కూడా ఏదో ఒక రోజు నాకు ఎయిడ్ పోస్ట్ వస్తుంది అని చెప్పి అనేక మంది నా క్లాస్మేట్స్ కూడా అనేక మంది దాంట్లో లెక్చరర్స్గా జాయిన్ కేవలం 10,000 రూపాయలు అంటే 1,000 రూపాయలకి చేరి ఇవాళ 10,000 రూపాయలు మించకుండా అక్కడ పనిచేస్తున్నారు. అడుగుతున్నా ఎందుకురా బాబు నేను ఇక్కడ కొనసాగుతున్నావు, అనేక రకాల ఆపర్చునిటీస్ బయటకు వెళ్ళి ఇంకా ఏ పని చేసినా రోజువారీ కూలీ పని చేసినా కూడా ఎక్కువ డబ్బులు వస్తాయంటే కాదు ఏదో ఒక రోజు ఏడు వస్తుంది అని చెప్పి అనేక మంది సుమారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 పోస్టులు దీంట్లో ఇప్పటికీ భర్తీ కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సుమారు 9,000 మంది సిబ్బంది ఉన్నారు, వాడికి సంబంధించి సుమారు 500 కోట్ల రూపాయలు వార్షిక ఖర్చు రాష్ట్రానికి చూపిస్తున్నారు అధ్యక్ష. సుమారు 30,000 పోస్టులు దీంట్లో ఇంకా భర్తీ కావాల్సిన అవసరం ఉంది. ఇవి భర్తీ చేయకుండా ఆ సంస్థలు చాలా ఇబ్బంది పడుతున్నాయి, ఆ సంస్థలో విద్యార్థులు చేరటం లేదు, దాంట్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చూపించడం ఏదైతే సరైన పద్ధతి కాదు. ఇది చాలా చిన్న విషయం, పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలి. నిజంగానే ఇంకో విషయం కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది అనేక ఇంటర్వ్యూలో చూస్తే, ఈ పోస్టుల భర్తీలో విపరీతమైన అవినీతి జరుగుతుంది. మేనేజ్మెంట్ ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసి వాళ్ళకి చేస్తుంది, ఇది కూడా వాస్తవం అధ్యక్ష. అన్ని మేనేజ్మెంట్లు కూడా ఎవరైతే ఆ కాంట్రాక్ట్ లెక్చర్ పార్ట్ టైం లెక్చర్ అవర్లీ బేసిస్ మీద జాయిన్ అవుతారో వాళ్ళకి ఎర్ర చూపిస్తున్నారు, నీకు నువ్వు ఎప్పుడో ఒక 5 సంవత్సరాల్లో లేదా 2 సంవత్సరాల్లో ఎయిడెడ్ పోస్ట్ రిలీజ్ అవుతే అప్పుడు నీకు పర్మనెంట్ చేసే విధంగా అవకాశం ఉంటుంది, నువ్వు కొంత డిపాజిట్ చేయని చెప్పి వాళ్ళకి కావాల్సిన డిపాజిట్లు చేసుకునే వ్యవస్థ కూడా అనేక మేనేజ్మెంట్స్ చేస్తున్నాయి. అవును లోపాలు ఉన్నాయి, తర్వాత అనేక నియామకాల్లో కూడా విపరీతంగా డబ్బులు మేనేజ్మెంట్ తీసుకున్న మాట వాస్తవం. కనుక ఈ లోపాన్ని ఏ విధంగా సరిదిద్దాలని ఆలోచన చేయకుండా పోస్టుల్ని బ్యాన్ చేయడం ఏదైతే ఉందో అది తప్పుడు చర్య అధ్యక్ష. ఆ విధంగా గత ప్రభుత్వాలు చేసే అధ్యక్ష, ఇవాళ ఈ ప్రభుత్వానికి అవకాశం ఉంది. కనుక పోస్టులు ఏ విధంగా భర్తీ చేయాలి నేను నిజంగా కోరుతున్నాను. ఏదైతే యూజీసీ గ్రాంట్స్ ఉన్నాయి ఇవి ఎయిడెడ్ కళాశాలకు ఏ విధంగా రావాలి, ఇవాళ యూజీసీ నియామకాలు ఏ విధంగా అపాయింట్మెంట్ చేయాలి, ఇవాళ కాంట్రావైరస్ ఆర్టికల్ 309కి కాంట్రావైరస్ కాకుండా రిక్రూట్మెంట్ చేసే విధానం తీసుకురావచ్చు, ఇవాళ ప్రభుత్వ కళాశాలకు ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఆ విధంగా ఎయిడెడ్ కళాశాలకు కూడా రిక్రూట్మెంట్ రూల్స్ మార్చండి, ఆ విధంగా రిక్రూట్మెంట్ చేసుకుని మొత్తం నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ పోస్టులన్నీ కూడా ప్రభుత్వమే భర్తీ చేస్తుంది అని చెప్పి ఒక ఆలోచన మీరు ముందు పెట్టి అన్ని ఎయిడెడ్ కళాశాలలు కాలేజీల స్కూల్స్ కూడా మీకు స్వాగతం పలుకుతాయి అధ్యక్ష, మీకు బ్రహ్మరథం పలుకుతాయి. ఆ విధంగా మీరు వాటిని టేక్ ఓవర్ చేసి పోస్టుల్ని భర్తీ చేసే విధంగా చేస్తే ఇవాళ రాష్ట్రంలో పాఠశాల కన్నా కళాశాల పైన ఎక్కువ మక్కు చూపుతున్న సుమారు 116 కళాశాలలో సుమారు 4 ఎండోమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, సుమారు 16 క్రిస్టియన్ మైనార్టీ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష, బ్రహ్మాండంగా నడుస్తున్నాయి స్కూల్స్. ఈ స్కూల్స్ నుంచి అనేక రకాలుగా అంటే ఒక్కొక్క స్కూల్కి కానీ గమనిస్తే ఇవాళ కళాశాల అంటే ప్లే గ్రౌండ్ లేని అపార్ట్మెంట్లో కాలేజెస్ వచ్చాయి అధ్యక్ష, స్కూల్స్ కూడా ఆ విధంగా వచ్చాయి. కేవలం ప్రభుత్వ పాఠశాలకి కళాశాల పాతకాలం ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఏవైతే పాఠశాలలు కొత్తగా తీసుకున్నా వాటిలో లేవు అధ్యక్ష, పాత ఎయిడెడ్ కాలేజెస్ అంటే అన్ని ఎయిడెడ్ కాలేజెస్ కూడా మంచి బ్రహ్మాండమైన గ్రౌండ్స్ ఉన్నాయి అధ్యక్ష. కొన్ని కొన్ని కాలేజెస్ అయితే కేవలం దీనికి మా ప్రాంతంలో లంకెలపల్లి బుల్లే కాలేజ్ ఉంది, క్రికెట్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ కి అది తలమానికి, అనేక మంది విద్యార్థులు అక్కడి నుంచి అనేక చోట్లకు వెళ్ళటం జరిగింది అధ్యక్ష. అటువంటి కళాశాలలు ఒక్కొక్క దానికి ప్రసిద్ధి, ఇక్కడ కళలకు ప్రసిద్ధి, కొన్ని అనేక రకాల ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ప్రసిద్ధి, ఈ విధంగా ఒక్కొక్క కళాశాలకు ఒక్కొక్క పేరుంది అధ్యక్ష. అటువంటి ఈ యొక్క కళాశాల సంబంధించిన అంశాన్ని ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లి వాటికి అటానమస్ స్టేటస్ ఇవ్వడం, యూనివర్సిటీ లాగా పెంపొందించడం, ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేక పెట్టాలనుకున్నాను. తప్పనిసరిగా ప్రభుత్వం తప్పనిసరి 50% ప్రభుత్వమే అక్కడ నియామకాలు చేస్తుంది అంటే అక్కడ ఉండే స్టూడెంట్స్ ని నియమిస్తుంది అని చెప్పి అనేక రకాల ఆలోచన చేయొచ్చు అధ్యక్ష. ఇంత బ్రహ్మాండమైన వ్యవస్థ కలిగి, ఇంత పెద్దమైన గ్రౌండ్స్ కలిగి, బిల్డింగ్స్ కలిగి, దానికి రూపాయి కూడా ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ మీ సహకారం అందిస్తే వాటి బిల్డింగ్ మెయింటెనెన్స్ కి, గ్రౌండ్ ని అప్కీప్ కి డబ్బులు వసూలు చేసి విద్యార్థులు తక్కువ వసూలు చేసి లైబ్రరీస్ కూడా అద్భుతమైన లైబ్రరీస్, 200 సంవత్సరాల పైగా ఉండే లైబ్రరీస్ వాటిని పునరుద్ధరించవచ్చు, అనేక రకాల ఆలోచనలు స్కిల్ డెవలప్మెంట్ ఆలోచనలు కూడా చేయొచ్చు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రూసా యూజీసీ సంబంధించిన గ్రాంట్స్ ఇస్తుంది, అవి ఎయిడెడ్ కళాశాలకు వెళ్ళటం లేదు, అవి వచ్చే విధంగా మేము కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇప్పటికే కలిసి చెప్పడం జరిగింది, ఏ విద్యా సంస్థలు అయితే ఎయిడెడ్ విద్యా సంస్థలు బాగా నడుస్తున్నాయి వాటికి సెంట్రల్ గ్రాంట్స్ నీడ్స్ వచ్చే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి గ్రాంట్స్ ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తే అద్భుతమైన విద్యా వికాసం జరుగుతుంది. అనేక యూనివర్సిటీస్ పెట్టారు అధ్యక్ష, ఇవాళ చాలా బాధ కలుగుతుంది. ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్ కూడా ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది, గతంలో బిల్ తీసుకురావడం జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీ ఏవైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్ స్టార్ట్ చేసిందో ఆ యూనివర్సిటీస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నాయి, పోస్టులు భర్తీ లేదు, విద్యార్థులు అక్కడ చదువుకుంటే ఎందుకు నేను చదువుకుంటాను ఎందుకంటే చెప్పడానికి లెక్చరర్స్ లేరు అధ్యక్ష. అనేక రకాల విశ్వవిద్యాలయాలు ఇవాళ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఏదైతే నేను రిప్రజెంట్ చేస్తున్నానో ఆంధ్ర యూనివర్సిటీలో అనేక శాఖలు మూసారు, సుమారు 57 కోర్సులు మూసారు. అతి ముఖ్యంగా ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అతి ఇష్టమైన
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీని మూసారంటే చాలా బాధ కలిగింది. ఎందుకు మూసారంటే లెక్చరర్స్ లేరు, పోస్టులు లేవు, భర్తీ చేయలేదు, భర్తీ చేయడానికి ప్రభుత్వం అవకాశం లేదు. మొత్తం యూనివర్సిటీస్ పరిస్థితి అదే ఉంది. కేవలం అదే కాదు, థియేటర్ ఆర్ట్స్ తెలుగు ఏ అవకాశం ఏ ఆలోచనతో అయితే ఆంధ్ర విశ్వకళా పరిషత్ అనేది ఏర్పడిందో అది తెలుగు విశ్వవిద్యాలయంగా ఏర్పడింది అధ్యక్ష. దాని తర్వాత దాని కళలకు కానాచిగా ఉండాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు మూసారు. కేవలం సైన్స్ ఇంజనీరింగ్తో యూనివర్సిటీ నడపాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. సోషల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని యూనివర్సిటీలతో మూసే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకు చెప్తున్నా అంటే నార్త్ ఈస్టర్న్ ఇవాళ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతంలో సోషల్ సైన్సెస్కి పెద్దపీట వేస్తున్నారు. అనేక మంది విద్యార్థులు మా తెలుగు విద్యార్థులు వెళ్ళి అక్కడ ఢిల్లీలో చేరుతున్నారు. అంటే వాళ్ళకి ఏవైతే సివిల్ సర్వీసెస్ మిగతా అవకాశాలు బోర్డులు వస్తున్నాయి. ప్రపంచంలో అనేక అవకాశాలు సోషల్ సర్వీసెస్ లాలో దొరుకుతున్నాయి అధ్యక్ష. వెళ్తున్నారు. మనం ఆలోచన చేయలేకపోతున్నామా? ఎందుకు ఈ విధంగా ప్రజలను ప్రోత్సహించలేదు? ఎందుకు యూనివర్సిటీకి బలోపేతం చేయటం లేదు? ఎందుకు పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఇవ్వటం లేదు? ఇవాళ యూనివర్సిటీ వ్యవస్థ పూర్తిగా హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవస్థ ఆ విధంగా నిర్వీర్యమైపోవడానికి కారణం ఏంటి? ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్, ఇవాళ ఎయిడెడ్ విద్యా సంస్థలకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అవకాశం మీరు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ విధంగా వాళ్ళు కొంతంత వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధమైన అవకాశం ఎందుకు ఇవ్వటం లేదని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. ఆ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించిన కోర్సెస్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో కూడా చేసే విధంగా వాళ్ళకి ఆ విధమైన అవకాశం ఇవ్వటం, అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలకి వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో యూజీసీ నామ్స్ ప్రకారం ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ జరిగే విధానం తప్పనిసరిగా తీసుకురావాలి. ఆ విధంగా వాటి తీసుకురావాలి. తప్పనిసరిగా మంచి అవకాశాలు ఉంటుంది. ఇంకొక గొప్ప అవకాశం ప్రభుత్వానికి ఫీజు రీఎంబర్స్మెంట్. ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ పైన తప్పనిసరిగా చర్చ జరగాలి అధ్యక్ష. అది ఇస్తున్నారు, దాన్ని ఇంకా కొనసాగిస్తూ వసతి దీవెన అని చెప్పి పొందించారు. మిగతా అనేక రకాల విషయాలు పెంచుతున్నారు, కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది అనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే కళాశాల యొక్క పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారిపోయింది అధ్యక్ష. తప్పనిసరిగా దీనిపైన కొంతసారి ఆలోచన చేయాలి. ప్రజలకి డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, కానీ ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, దాని గురించి సమగ్రంగా ఆలోచించాలి. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీఈడీ కాలేజెస్ పరిస్థితి ఇక చెప్పనాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా అక్కడి నుంచి టీచర్ని తయారు చేయలేని ఒక వ్యవస్థగా తయారైంది అధ్యక్ష. కేవలం బీఈడీ కాలేజెస్ అని కాదు, పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ మన రాష్ట్రంలో అనేక రకాలుగా అధోగతి పాలైపోయి కేవలం నా అభిప్రాయం ప్రకారం ఫీజు రీఎంబర్స్మెంట్ కారణంగా. ఫీజు రీఎంబర్స్మెంట్ వద్దని అంటే ఫీజు రీఎంబర్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి, వాటికి గ్రేడింగ్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలనే ఆలోచన తప్పనిసరిగా చేయాలి. అయితే ఎయిడెడ్ విద్యా సంస్థల కారణంగా ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తుంది, ఎందుకంటే తక్కువ ఫీజులు. కనుక ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజీల కన్నా ఎయిడెడ్ కళాశాలకు ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కనుక ఆ విధమైన ఆలోచన తప్పనిసరిగా చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి పెద్దపీట వేయాలనుకున్నారు. నిజంగా పెద్దపీట ఎక్కడైనా ఉంది అంటే అది ఎయిడెడ్ విద్యా సంస్థలు అని చెప్పి గమనించాలి. అనేక మంది 90% పైగా అన్ని ఎయిడెడ్ విద్యా సంస్థల్లో మైనారిటీస్ ఎస్సీ ఎస్టీస్ బీసీస్ ఉంటున్నారు. కనుక వాళ్ళకి అవకాశాలు తొలగించే విధంగా ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పైన చర్య తీసుకుంటుంది మా అభిప్రాయం. ఆ విధంగా ప్రభుత్వం ఇంకోసారి ఆలోచన చేయాలని చెప్పి, అలాగే దీంతో పాటు అనేక రకాల బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎయిడెడ్ సంస్థలు అనేక చోట్ల బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గా పెట్టి అక్కడ విద్యార్థులు చేరడానికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకి అవకాశం కల్పించారు. ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే సిస్టమ్ ని పూర్తిగా ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉండే పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేరాలన్నా లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేరడానికి అవకాశాలు ఉండేవి. పిల్లల్ని చేసుకునే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఫీజు భర్తీ చేశారు. ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూల్ సిస్టమ్ రద్దు చేయడం కారణంగా ఎయిడెడ్ స్కూల్స్ లో కూడా వాళ్ళు జాయిన్ చేయలేని పరిస్థితి. ప్రభుత్వానికి పెద్ద భారం కాదు అధ్యక్ష. కనుక ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కనుక ఆ వచ్చే డబ్బును వీటికి దారి చేస్తారు. కానీ వాళ్ళు ఎస్సీ ఎస్టీస్ కి కేంద్ర ప్రభుత్వం గొప్ప అవకాశాలు అవి అవకాశాలు
ఇక్కడ అటువంటి పరిస్థితి దాపరించింది, ఒక విపరీతమైన పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. మాతృభాష కల్పన, మాతృభాష ద్వారా ఏ విధంగా వికాసం చెందుతుంది, ఎన్ఈపిలో పొందుపరచడం జరిగింది. ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా బోధన మాతృభాషలో జరగాలి. ఆంగ్ల భాషని తప్పనిసరిగా మనం తీసుకోవాలి. దానికి ఇంకొక కమిటీ వేశారు అధ్యక్ష, ఒక కమిటీ ఆరో ఏడు రోజుల్లో నివేదిక ఎట్టిస్తుందో నాకైతే అర్థం లేదు అధ్యక్ష. ఐఎమ్ యెట్ టు అండర్స్టాండ్ అధ్యక్ష. అంటే మీరు ఇక్కడ చూస్తే వేలాది పాఠశాలలు ఉన్నాయి, వందలాది జూనియర్ కాలేజీలు ఉన్నాయి, లక్షలాది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఎవరితో కనుక్కోకుండా, వాళ్ళతో మాట్లాడకుండా ఎట్లా ఈ కమిటీ నివేదిక ఇచ్చిందో నాకే ఆశ్చర్యం ఉంది అధ్యక్ష. అంటే ఆరేడు రోజుల్లో నివేదిక ఎట్టొస్తుంది అధ్యక్ష? ప్రొఫెసర్ గారు కలిశారా విద్యార్థుల్ని? వాళ్ళ తల్లిదండ్రులు కలిశారా? అసలు కనీసం ఒక కాలేజ్కి వెళ్ళారా? ఏమి ఇవ్వకుండా రూమ్లో కూర్చుని ఇట్లా రిపోర్ట్ రాస్తే ఇలాంటి ఇబ్బందులే ప్రభుత్వం ఎదుర్కొంటుంది అధ్యక్ష. అధ్యక్ష, మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఈ గ్రాంట్ నేటి టైంకి రావట్లేదని ప్రతి నెల ఒకటో తారీఖు వాళ్ళ జీతాలు వచ్చే పరిస్థితి ఆర్ఎస్ తీసుకొచ్చా అధ్యక్ష. అంతేకాకుండా 14 నుంచి 19 వరకు మీరు చూస్తే ఎయిడెడ్ పోస్టులు కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష, మెమో ఎందుకు అధ్యక్ష? ఎందుకు ఈ జియోలు, ఎందుకు ఈ మెమోలు? యూ కెన్ సింప్లీ విత్డ్రా ద జియో 19, జియో 42, జియో 50, జియో 51
విత్డ్రా చేయాలనేది మా పార్టీ గౌరవ సభ్యులు సార్ గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు గ్రాంటీ నేడు ఇచ్చింది వాళ్లే అని చెప్పి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నామని చెప్పినప్పుడు సార్ 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 అంటే దట్స్ వాట్ సార్ సార్ వాళ్ళ 2017లో యాజ్ ఎర్లీ యాజ్ 2017 అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు గారు గ్రాంటీ నేడు బ్యాన్ చేస్తూ ఆర్డర్ ఇచ్చిన కాపీ సార్ సార్ దాన్ని నిర్వీర్యం చేసింది ఎవరు సార్ సార్ అండ్ అదర్ హ్యాండ్ 14/6/2021 లో జీవో నంబర్ 37 లో వీహ్యావ్ రెస్టోర్డ్ ఇట్ సార్ వీహ్యావ్ రెస్టోర్డ్ దట్ అండ్ యూ కెన్ ఫిల్ అప్ ఆల్ పోస్ట్ అండ్ పోస్ట్ అండ్ ఫిల్ అప్ చేయకుండా ఆపేస్తారు సార్ దేర్ వాజ్ అ బ్యాన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ దేర్ బ్యాన్ 23/2006 జీవో నంబర్ 35 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవన్ చదువుతున్న అధ్యక్ష దేర్ వుడ్ బి అ జనరల్ బ్యాన్ ఆన్ ఫిల్లింగ్ అప్ వేకెంట్ ఎయిడెడ్ పోస్ట్ ఇన్ ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ అండ్ పాలిటెక్నిక్స్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఆయన ఇచ్చారు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చారు చెప్తా మెరిట్ లో వెళ్ళని డిస్కస్ చేద్దాం అధ్యక్ష నా డిమాండ్ జియో నంబర్ 19/42/50/51 ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయాలి ఈ జియో మెమో కాదు అధ్యక్ష విచిత్రం ఏంటంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ 12 తీసుకొచ్చారు అధ్యక్ష ఇదే హౌస్ లో పెట్టారు పెట్టి ఇక్కడ ఏం రాస్తారు అధ్యక్ష నార్త్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ చాప్టర్ ద గవర్నమెంట్ మే ఆఫ్టర్ సచ్ ఎన్క్వైరీ యాజ్ దే మే డీమ్ ఫిట్ విత్ హోల్డ్ రెడ్యూస్ ఆర్ విత్డ్రా ఎనీ గ్రాంట్ పేయబుల్ టు అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హ్యావింగ్ రిగార్డ్స్ టు ద ఫండ్స్ అట్ ది డిస్పోజబుల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ద కండక్ట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ ద ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్ or non-compliance of rules, regulations, codes, etc., in force, after giving an opportunity to the manager of the institution concerned of making a representation against such withholding, reduction, or withdrawal of grant, either gradually or in full. Endu iskaralu adhyaksha chattam? Avasaram enti adhyaksha chattam? Ante kavalani ee management ni baitigenteyala, ledante privatikaran cheyala. సో ఇక్కడ నష్టపోయేది ఎవరు అధ్యక్ష బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు నష్టపోతున్నారు లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు అధ్యక్ష మేము అందుకే అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో ఇది ఏదైతే ఈ ఆర్డినెన్స్ బై వే ఆఫ్ యాక్ట్ ఇప్పుడు తీసుకొస్తున్నారో ఇమ్మీడియట్ గా ఇది కూడా ప్రభుత్వం విత్డ్రా చేయాలి అధ్యక్ష నేను కలిశాను అధ్యక్ష అధుల్ని నేను కలిశాను వంశీని కలిశా నవీన్ని కలిశా అశోక్ని కలిశా సందీప్ రెడ్డిని నేను కలిశాను అధ్యక్ష విద్యార్థుల్ని వాళ్ళ ఆవేదన బాధ గౌరవ మంత్రిగా నేను కోరుతున్నా ఎప్పుడన్నా వెళ్ళండి ఎస్ఎస్బిఎన్ కాలేజ్కి ఒక్క కాలేజ్కి వెళ్ళండి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోండి పాప జయలక్ష్మి అధ్యక్ష చెల్లి ఈ గొడవలో ఆమె ఇంజరీ అయింది అధ్యక్ష 3 కుట్లు వేశారు అధ్యక్ష ఎందుకు అధ్యక్ష అలాంటి పరిస్థితి రావాలి అధ్యక్ష పోలీస్కి ఏం పని అధ్యక్ష వీడియో రికార్డ్ చేసింది సార్ ఆమె వీడియో రికార్డ్ చేసి మన రాళ్ళు ఎవరే సార్ సార్ విద్యార్థులు రాళ్ళే సార్ సార్ విద్యార్థులు రాళ్ళేస్తారా సార్ అక్కడ వాళ్ళు శాంతియుతంగా డెమోన్స్ట్రేట్ చేస్తుంటే టిఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ముసుగులో వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ళేశారు సార్ విద్యార్థులు లేరు సార్ కానీ విద్యార్థులు విద్యార్థుల ప్రతినిధులుగానే ఉంటే మీ ఇద్దరి మధ్య వాళ్ళు ఏదైనా ఏం జరిగిందో చెప్పుండేవాళ్ళు ఆయన కొట్టాడు అంటున్నారు మీరు కొట్టలేదు అంటున్నారు ఎవరు స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తారంటే ఎవరు చెప్పింది వాళ్ళు చెప్తారంటే 2 రికార్డు అవుతాయి అంతకంటే ఏమన్నా ఇక్కడ తీర్మానాలు పరిష్కారాలు ఏం కావు కదా అమ్మండి మధ్యలో మీరు కానీ బాబు లోకేష్ బాబు టైం అయిపోతుంది చెప్తాను ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తే బాగుంటుందో జియో అధ్యక్ష ఎయిడెడ్ కాదు ఇంకా 4 అంశాలు చేయండి ఆ సూచనలు చేయండి చెప్తాను అధ్యక్ష అధ్యక్ష అబ్దుల్ వంశీ నవీన్ అశోక్ సందీప్ రెడ్డి పైన వస్తే లాఠీచార్జ్ జరిగింది అది వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు చెప్పారు అధ్యక్ష ఫోటోలు ఉన్నాయి నేనేం చెప్పానంటే ఈ గొడవలో జయలక్ష్మికి ఇంజరీ అయిందన్న లాఠీచార్జ్ జరిగింది నేను అనలేదు ఇంజరీ ఏమి 3 కుట్లు పడినాయి దానికి కారణం పోలీసు వాళ్ళు లోపలికి వెళ్తారు అధ్యక్ష దయచేసి ఇలాంటి పరిస్థితులు రాకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష మాకు ఇంకా చాలా క్లారిటీగా తెలిసిపోయింది అధ్యక్ష అసలు ఈ ఎయిడెడ్ వ్యవస్థ రద్దు చేసిన కారణం కేవలం ఆ భూములు కొట్టే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది కనీసం 25,000 కోట్ల రూపాయలు మా స్కామ్ అని ఆరోపణ అధ్యక్ష
అధ్యక్ష రెండోది అధ్యక్ష మా మేరకు అమ్మఒడి కొత్త అధ్యక్ష కూర్చోండి అమ్మఒడి ఆయన చేస్తున్నారు దాని జవాబు చెప్తే మంత్రి గారు చెప్తారు మధ్యలో అందరూ జవాబులు చెప్పుకోవడం అందరూ ప్రశ్నలు వేసుకోవడం చేస్తే ఏమిటి చిన్న ఇష్యూ అందరూ దాని పట్ల కన్సర్న్ ఉండేవాళ్ళు ఇక్కడ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ల గురించి ఎవరు లేని వాళ్ళు లేరు కానీ ఇప్పుడు లోకేష్ గారు ఇంతా తవ్వడం కన్నా ఎయిడెడ్ విద్యా సంస్థలని పరిపుష్టం చేయాలని అంటే ఏం చేస్తే బాగుంటుందో మీరు కాంక్రీట్ గా సలహాలు ఇచ్చినట్టుగానైతే బాగుంటుంది అధ్యక్ష దాని గురించి మనం అంతేనా మాట్లాడుకోవచ్చు మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది అధ్యక్ష 1854లో ప్రారంభించిన వ్యవస్థ కొనసాగించాలి జియో 1942, 1950, 1951 ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి యాజ్ ఇట్ ఇస్ జియోని వెనక్కి తీసుకోవాలంటున్నాం అధ్యక్ష ఆటోమేటిక్ గా నడుస్తుంది మళ్ళీ ఎందుకు అధ్యక్ష జియో జియోకు ఒక మెమో మళ్ళీ ఇక్కడేమో ఒక ఆర్డినెన్స్ ఎందుకు అధ్యక్ష ఈ కన్ఫ్యూజన్ అంతా డైరెక్ట్ గా వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష అధ్యక్ష ఇంకా అమ్మఒడికి వస్తున్నాం అధ్యక్ష అమ్మఒడి గురించి అందరికి తెలిసిన విషయమే అది అర్ధ ఒడ్డి అయిపోయింది 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 42 లక్షల మంది విద్యార్థులకు ఇస్తున్నారు అధ్యక్ష మొదటిది రెండోది చూస్తే ఈ సంవత్సరం కూడా ఎగ్గొట్టేశారు వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పారు అధ్యక్ష సో అమ్మఒడి అక్కడ పోయింది ఇంకో పక్కన జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జియో 77 తీసుకొచ్చారు అధ్యక్ష జియో 77 తీసుకొచ్చి పీజీ చదివే విద్యార్థులకి స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వెనక్కి తీశారు అధ్యక్ష ఇది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష అంటే బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు పేద విద్యార్థులు పీజీ చదవకూడదండి పై చదువులు చదవకూడదా అది ఎందుకు తీయాల్సిన అవసరం ఉందో మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది అధ్యక్ష ఇంకో పక్కన మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష ముగించాలి ముగిస్తాను అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన మనం విదేశీ విద్య అధ్యక్ష విదేశీ విద్య మన ఇక్కడంతా కూడా మనం చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు పిల్లలు మన విదేశీ విదేశాలు పంపించాం అధ్యక్ష ఏమని పంపించాం మీ ఖర్చుకి మీ చదువుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇస్తుంది ఆ హామీతో పంపించాం అధ్యక్ష ఓకే ప్రభుత్వం మారింది నిర్ణయం మార్చుకున్నారు కనీసం ఇప్పుడున్న విద్యార్థులు డబ్బులు ఇవ్వాలి కదా అధ్యక్ష వందలాది మంది నాకు ఈమెయిల్స్ పెట్టారు అధ్యక్ష ఈ విషయం పైన మేము ఇక్కడికి వచ్చాము మొదటి విడత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేశారు దాని తర్వాత వదిలేశారు ఇప్పుడేమవుతుంది మా భవిష్యత్తు మేము కట్టలేక అప్పులు తీసుకుని రోడ్ల మీద పడే పరిస్థితి అన్నా మీరన్నా ఇది రేజ్ చేయండి కౌన్సిల్లో అని విద్యార్థులు చెప్పారు అధ్యక్ష అంటే జగన్ రెడ్డి గారి పిల్లలు లండన్ యుఎస్ఏ చదవచ్చు కానీ బడుగు బలహీన వర్గాల పిల్లలు చదవకూడదు అధ్యక్ష ఎందుకు అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష బెస్ట్ నేను చెప్పిందంటే తప్పుందా నేను చెప్పిందంటే తప్పుందా మీరు సబ్జెక్ట్ మాట్లాడండి అనవసరంగా వ్యాఖ్యలు వ్యాఖ్యలు ఎందుకు చేయడం స్టాన్ఫోర్డ్ నేను ఎక్కడ చదివాను చర్చిద్దాము నేను చర్చిద్దాము జగన్ రెడ్డి ఎక్కడ చదివాను చర్చిద్దు విదేశీ విద్యను గౌరవ సభ్యులు గారు వినాలి గౌరవ సభ్యులు గారు వినాలి విదేశీ విద్యను రద్దు చేయలేదు వి ఓన్లీ ఎన్కరేజ్ స్టూడెంట్ టు గో ఫర్ గుడ్ యూనివర్సిటీ సార్ మంచి టాప్ 100 యూనివర్సిటీస్ లోకి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సార్ గౌరవ సభ్యులు గారు ఒకసారి చెప్పండి సార్ సార్ ఐ వాంట్ టు అపీల్ సార్ లెట్ హిమ్ ఐ వాంట్ టు సెటరేట్ ద రికార్డ్ సార్ ఈ సారింగ్ సంథింగ్ డిఫరెంట్ సార్ సార్ విదేశీ విద్య వి హావ్ నాట్ విత్డ్రాన్ ది స్కీమ్ విదేశీ విద్య స్కీమ్ విత్డ్రా చేయలేదు విదేశీ విద్యలో సార్ చెప్పండి అరే గౌరవ సభ్యులు గారు మంత్రి గారు అరే గౌరవ సభ్యులు కొంచెం చూసి మాట్లాడండి గారు మాట్లాడతారు సార్ సార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్లేస్ సార్ అబ్సల్యూట్ ఐమ్ టెల్లింగ్ విదేశీ విద్య మినిస్టర్ ఓన్లీ సార్ విదేశీ విద్య స్కీము ఇట్ హాస్ బీన్ రిఫైన్డ్ అండ్ దెన్ ఇట్ ఈస్ ఫైన్ ట్యూన్ అండ్ ఇట్ ఈస్ మంత్రి స్టూడెంట్ కూర్చోండి సార్ ఏం కాదు మీరు కూర్చోండి మీరు మంత్రిగా కూర్చోండి మీరు మంత్రిగా కూర్చోండి మీరు బాటించండి మొదట మీరు బాటించండి క్లారిఫై అదే మీ ద్వారా సార్
సార్ సార్ ఒకటే చెప్పేది సార్, చర్చ ఎంతసేపు జరిగినా నిర్మాణాత్మకంగా జరిగితే శృతి మించిన వ్యంగ్యం, శృతి మించిన ఎత్తిపడుపులు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మీరు మాట్లాడండి. విదేశీ విద్యార్థులకి స్కాలర్షిప్ ఆపేశారు సార్, దానికి మీరు జవాబు చెప్తారు అంతే కదా, దానికి మీరు జవాబు చెప్తారు అంతే కదా, చేయలేదు అని అంటారు మీరు అంతే కదా. దానికి కాకుండా ఇంకా ఇతర విషయాలు జోడించినప్పుడే కదా ఈ విషయం వస్తుంది. మీరు ముగించాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ, ఇప్పుడు మీరు చెప్తారు కదా జవాబు, ముగిస్తారు. అధ్యక్ష, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అధ్యక్ష, ఇదేనంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకి అక్కడ దగ్గరున్న ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు చదువుకోవచ్చు, ప్రభుత్వం రీఇంబర్స్మెంట్ చేస్తున్న వ్యవస్థ అధ్యక్ష అది తీయేశారు. మిడ్ డే మీల్స్ అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు తీయేశారు అధ్యక్ష. ఇప్పుడు ఏకంగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి 130 కోట్లు కట్టలేకపోయారు, వాళ్ళు ఇప్పుడు పాలిస్తాం కూడా మానేశారు అధ్యక్ష. అది వీళ్ళకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. ఇంకా ఉపాధ్యాయుల దగ్గరికి వస్తే అధ్యక్ష, ఆనాడు జగన్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష, మెగా డిఎస్సీ ఏర్పాటు చేసి పెండింగ్ పోస్టులన్నీ టీచర్ పోస్టులని భర్తీ చేస్తానని ఆయనే కదా హామీ ఇచ్చింది, ఊరూరు ఆయనే కదా చెప్పారు, ప్రతి స్పీచ్లో చెప్పారు. కానీ అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇంకా పాఠశాలలో ఉపాధ్యాయులు మామూలుగా కాదు అధ్యక్ష, టార్చర్ పెడుతున్నారు, హింసిస్తున్నారు. టాయిలెట్లు ఫోటోలు తీయాలంట, ఒక 20 యాప్లు ఏదో పెట్టారు, ఈ యాప్లో అది ఎంటర్ చేయాలంట, ఆ యాప్లో ఇది ఎంటర్ చేయాలంట. ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అధ్యక్ష. ఇంకా నాడు నేడు అధ్యక్ష, 3 విడతల్లో పూర్తి చేస్తున్నారు, 2.5 సంవత్సరం అయింది, 1 విడత కూడా పూర్తవలేదు. ఇప్పటికీ ఈ పనుల్లో ఒక విద్యార్థి కూడా చనిపోయాడు అధ్యక్ష. అంటే చేసిన పనికి అది ఊడిపడింది. విద్యార్థి కూడా ప్రకాశం జిల్లాలో, గౌరవ మంత్రి గారి సొంత జిల్లాలో ఒక విద్యార్థి కూడా చనిపోతాం, నిజంగానే చాలా చాలా బాధకరం అధ్యక్ష. ఇంకా స్కూల్ బ్యాగ్స్ ఇంకేం నాణ్యత లేదు అధ్యక్ష, మేము చూసాం, కాబట్టి మంత్రి గారికి పంపిస్తాము, రాజమండ్రి ఇక్కడ అంత చూసాం, జిప్పులు కూడా పనిచేయని పరిస్థితి అధ్యక్ష. అలాంటి బ్యాగులు ఇస్తే ఇంకా పిల్లలు ఏం చదువుతారో నాకైతే అర్థం అవ్వట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఎలక్షన్ ముందల గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు విద్యార్థులకు ఒక మేనమామలాగా ఉంటానని హామీ ఇచ్చారు అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష క్రొనాలజీ చెప్తాను అధ్యక్ష, Jio 77, విదేశీ విద్య రద్దు, మిడ్ డే మీల్స్ ఎత్తేసారు ఇంటర్ విద్యార్థులకి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎత్తేసారు, ఎయిడెడ్ స్కూల్స్ కి ఇప్పుడు మనం చూస్తే అది కూడా ఆ వ్యవస్థనే ఎత్తేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకా నాడు నేడు జరిగే పరిస్థితి కూడా సరిగ్గా లేదు. అందుకంటే అధ్యక్ష, ఇది ఒక మేనమామ మ్యాజిక్ లాగా ఉంది అధ్యక్ష, ఇది ఒక మేనమామ మ్యాజిక్ లాగా కంపడుతుంది అధ్యక్ష. అందుకే ఇప్పుడన్నా జగన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఒక కంసమామలా కాకుండా మేనమామలాగా ఉండి ఈ జియోలు ఏదైతే తీసుకొచ్చారో విత్డ్రా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చాలా క్లియర్గా ఉంది. ఇది ఏదైతే జియో మనం ఒకసారి చూస్తే Jio 19, 42, 50, 51 ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం విత్డ్రా చేయాలి. ఇప్పటి వరకు అద్భుతంగా నడుస్తున్న ఎయిడెడ్ వ్యవస్థ నడవనీయండి. అనేక పారిశ్రామికవేత్తలు వచ్చారు ఎయిడెడ్ వ్యవస్థ నుంచి, గౌరవ మంత్రి గారు కూడా చదివింది ఎయిడెడ్ పాఠశాలలోనే. సో దయచేసి పెద్ద మనసుతో ఈ వ్యవస్థని కొనసాగించాలి, జియోని విత్డ్రా చేయాలి, ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలి, ఈ బిల్ని కూడా ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలనేది మా తెలుగుదేశం పార్టీ డిమాండ్. ధన్యవాదాలు. దువ్వాడ శ్రీనివాసరావు గారు, దువ్వాడ శ్రీనివాసరావు గారు అక్కడ లిస్ట్ ఇచ్చినారండి, వరుసలో చదువుతున్నాను, మీరు రాసిన లిస్ట్. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. అధ్యక్ష, ముందుగా మీకు నమస్కారం.